తెలంగాణ ఉద్యమం ఫోర్త్ పేపర్ సంబంధించి పౌర సంఘాలు అనే అంశం మీద ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం లాస్ట్ లాస్ట్లో కొన్ని పౌర సంఘాలని డిస్కస్ చేయడం జరిగింది ఈ పంతొమ్మిది తొంభై ఏడు సంవత్సరంలో మూడు ముఖ్యమైన సభలు జరిగాయి ఆ మూడు ముఖ్యమైన సభలు తెలంగాణ ఉద్యమాన్ని చివరి దశ ఉద్యమాన్ని మళ్ళీ పట్టాలపై ఎక్కించడానికి ఉపయోగపడినటువంటి మూడు ముఖ్యమైన సభలు ఒకటి భువనగిరి సభ రెండవది సూర్యపేట సభ మూడవది వరంగల్లో జరిగినటువంటి ఈ సభ ఆ వరంగల్ సభనే వరంగల్ డిక్లరేషన్ అని పిలుస్తారు అంటే పంతొమ్మిది తొంభై ఏడు మార్చు ఎనిమిది తొమ్మిదిలో జరిగినటువంటి భువనగిరి సభ పంతొమ్మిది తొంభై ఏడు ఆగస్టు పదకొండు జరిగినటువంటి సూర్యపేట సభ పంతొమ్మిది తొంభై ఏడు డిసెంబరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో జరిగినటువంటి వరంగల్ సభ ఈ మూడు ముఖ్యమైన సభలు తెలంగాణ సమాజాన్ని ఏకీకృతం చేసి తెలంగాణ ఉద్యమాన్ని పట్టాలపైకెక్కించే ఒక కొత్త సంఘటనలో జరిగినటువంటి సందర్భము నైన్టీన్ నైన్టీ సెవెన్లో జరిగినాయి మనకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలైజ్ మూమెంట్ అనేది కొనసాగుతున్న సందర్భం ఒకవైపు నక్సలైట్ల కణివేత పేరుతోటి పౌర సంఘాలు నంచి ప్రయత్నం చేయడం జరిగింది పైగా చివరి దేశ తెలంగాణ ఉద్యమం అనేది పైసాయికి వస్తుంటే ఆ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేత కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు గవర్నమెంటు తీవ్రతరం చేసి పౌర సంఘాల అణచివేత జరుగుతున్న సందర్భంలో మనకి భువనగిరి సభ సూర్యాపేట సభ వరంగల్ సభ ఈ మూడు ఈ మూడు సభల ద్వారా జన సమీకరణ జరిగి జన ఉద్యమముగా తెలంగాణ ఉద్యమం మారే ఒక సందర్భంగా అనిపిస్తుంది మనకు అందుకే యాభై రెండులో ములికి ఉద్యమాలు సిక్స్టీ నైన్లో జై తెలంగాణ ఉద్యమం చివరి దశ ఉద్యమం తొంభై తర్వాత ఒక ఆవేశపూరితంగా కొనసాగే ప్రయత్నం జరిగింది అంటే రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి అంటే ముందు ఈ తొంభై ఏడులో జరిగినటువంటి ఈ మూడు సభలు చాలా ముఖ్యమైన సభలు ఈ సభల మీద కంపల్సరీగా గ్రూప్ టూ యాస్పెంట్స్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా మనకు వన్ ఆర్ టూ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది అంటే ఇక్కడ అడిగే సందర్భం ఏంటంటే ఆ యొక్క సభల యొక్క తేదీలు అడగవచ్చు ఆ సభలకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న వాళ్ళు అడగవచ్చు ఆ సభ ఎవరు ఆధ్వర్యంలో కొనసాగిందో అడగవచ్చు పైగా ఈ మూడు సభలలో చర్చించిన అంశాలన్నీ కూడా విద్యార్థులు చాలా కూల కూలంకుశంగా చదివే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఒక వరంగల్ డిక్లరేషన్లో మనకు అరవై అంశాలపైన తీర్మానాలు చేశారు సూర్యాపేట సభలో కొన్ని తీర్మానాలు చేశారు భువనగిరి సభలో కొన్ని తీర్మానాలు చేశారు కొన్ని లక్ష్యాల తీర్మానాల కాపీలని ఆ యొక్క సభల సందర్భంగా ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఈ సభలల్లో లక్ష్యాల తీర్మానాలు ఏవైతే ప్రవేశపెట్టారో ఆ అయితే ఏవైతే ఆమోదించారో ఆ తీర్మానాలన్నీ చదివితే తెలంగాణ వెనకబాటుతనానికి ఎందుకు గురైందో అర్థమవుతుంది తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగిందో అర్థమవుతున్నది సీమాంధ్ర యొక్క దోపిడీ ఏ విధంగా కొనసాగిందో అర్థమవుతున్నది తెలంగాణలో ఏ ప్రాజెక్టులు ఉన్నవి తెలంగాణలో విద్యా వ్యవస్థ ఏమిటి తెలంగాణ వెనుకబాటుతనాన్ని గల కారణాలు ఏమిటో ఈ మూడు సభలల్లో ఉన్న అంశాలు చదివితే అభ్యర్థకు క్లియర్ క్లట్ అనేది ఒక అర్థం కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడు సభలల్లో తీర్మానాల కాపీలని ప్రతి విద్యార్థి సూక్ష్మ దృష్టితో చదవగలిగితే మనకు కనీసంగా ఈ ఏరియా నుంచి రెండు మూడు మార్లు రావడానికి ఆస్కారం ఉంది దాంట్లో భాగంగా మొట్టమొదటిసారి భువనగిరి సభ గురించి తెలుసుకుని ఒక ప్రయత్నం చేస్తే ఈ భువనగిరి సభ తొంభై ఏడు మార్చి ఎనిమిది తొమ్మిది తేదీలో జరిగింది ఈ మార్చి ఎనిమిది తేదీలో కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి సందర్భం మనకు పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలో నిజామాంధ్ర మహాసభలు భువనగిరిలో జరిగితే ఆ భువనగిరిలో జరిగినటువంటి నిజామాంధ్ర మహాసభకి మనకు అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి రావి నారాయణ రెడ్డి వహించడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకు ఈ యొక్క భువనగిరి సభ అయితే ఎంత ముఖ్యమో అదే తేదీల్లో ఈ యొక్క ఇక్కడ భువనగిరి సభ జరిగింది కాబట్టి అబ్బాయిలు గుర్తుపెట్టుకోవాలి అక్కడ నిజామాంధ్ర మహాసభని ఇక్కడ భువనగిరి సభ ఈ రెండు కూడా ఒకే తేదీలో జరిగినాయి కాబట్టి ఈ మార్చి ఎనిమిది తొమ్మిది తేదీలకు చాలా క్రియాశీలకమైనటువంటి గుర్తింపు ఉన్నది కాబట్టి ఈ మార్చి ఎనిమిది తొమ్మిదిలో జరిగినటువంటి సభ రెండు రోజుల పాటు సభ కొనసాగింది ఈ సభ భువనగిరిలో జరిగినటువంటి ఒక స్కూళ్ళు వాతావరణంలో కొనసాగింది ఒక స్కూల్లో ఇక సభ నిర్వహించారు ఇది ఒక రెండు రోజుల సదస్సు ఈ సదస్సులో మొదటి రోజు రెండో రోజు వివిధ అంశాల మీద ప్రొఫెసర్లు మేధావులు అనే వాళ్ళు పాల్గొని ఒక అంశం మీద ప్రసంగిస్తూ తెలంగాణ యొక్క వెనుకబాటుతన గురించి ఈ యొక్క సదస్సు ఈ యొక్క సదస్సులో చర్చించారు చివరోజు తొమ్మిదో తారీఖు సాయంత్రం పూట సభ నిర్వహించారు ఈ సభకు దాదాపుగా నలభై వేల మంది హాజరు కావడం జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి వ్యక్తి కాలోజీ నారాయణరావు హాజరు కావడం జరిగింది ఈ సభలో ముఖ్యమైన అతిథులుగా కేశవరావు జాదవ్ గంటా చక్రపాణి ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు అలాగే ప్రొఫెసర్ శ్రీనివాసు ప్రొఫెసర్ సింహాద్రి అలాగే కాకతీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక జనార్దన్ రావు బియ్యాల జనార్దన్ రావు వాళ్ళు ముఖ్యమైనట్టు ప్రొఫెసర్లంతా పాల్గొని ఒక్కొక్కరు ఒక అంశం మీద తెలంగాణ వెనకబాటు మీద తన మీద ప్రశ్నించే ప్రయత్నం చేశారు ఈ సదస్సులో వాళ్ళ యొక్క కరపత్రాలన్నీ కూడా వాళ్ళు అధ్యయనం చేసినటువంటి ఒక సెమినార్ పేపర్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది కాబట్టి యొక్క సభకు ముఖ్యత్వగా హాజరైన వ్యక్తి కాలోజీ నారాయణరావు అయితే ఈ సభని ఈ సభకు అధ్యక్షత వహించిన వ్యక్తి జైని మల్లయ్య గుప్తా స్వాతంత్ర సమయోడు తెలంగాణవాది ఈ సభకు అధ్యక్షత వహించడం జరిగింది ఈ సభని దగాపడ్డ తెలంగాణ అనే పేరుతోని ఈ సభ నిర్వహించారు ఈ యొక్క సభ పేరు దగాపడ్డ తెలంగాణ అని చెప్పేసి ఈ సభ నిర్వహించడం జరిగింది ఈ యొక్క సాహితీ మిత్రమండలిగా ఏర్పడినటువంటి కొంతమంది మేధావులందరూ కలిసి ఈ సభను నిర్వహించడం జరిగింది వాస్తవానికి ఈ సభను అంతకుముందే తొంభై ఆరు తొంభైలోనే కొన్ని సభలల్లో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి అంత చర్చించి ఆ చర్చ యొక్క మేరకు ఒక ఈ సభ నిర్వహించారు ఈ సభలో గద్దర్ లాంటి కొంతమంది వ్యక్తులు కూడా ఇక్కడ పాల్గొనడం అనేది జరిగింది ఈ సభ పేరు దగాపడ్డ తెలంగాణ అని చెప్పేసి నామకరణం చేశారు ఈ సరస్సు ప్రాంగణానికి అమరవీరుల ప్రాంగణంగా పేరు పెట్టారు ఈ సరస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రాధాన్య ఉపన్యాసం అందించిన వ్యక్తి కాలోజినారాయణ అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ సరస్సులో దగాపడ్డ తెలంగాణ పుస్తక రచయిత అయినటువంటి గాదె ఇన్నయ్య లక్ష్యాల తీర్మానాల కాపీని ఈ సభ సందర్భంగా ప్రవేశపెట్టారు ఈ సభలో బెల్లి లలిత తమ యొక్క గానం ద్వారా ఆ సభకు హాజరైనటువంటి నలభై వేల మందిని ఉర్రూతులు లెగించడం జరిగినది ఈ సభ సందర్భంగా ఆమె పాటలు పాడేట్టు పాటలు జనం మధ్యని జనతో ఉర్రుతులగించి చాలా వాళ్ళందరినీ ఆ సభ సందర్భంగా ఆశ ప్రజలందరినీ కూడా తెలంగాణ వైపు మళ్లించే కార్యక్రమాన్ని కూడా బెల్లిత్య చేయడం జరిగింది ఇదే బల్లిలత్తని పద తొంభై ఏ పంతొమ్మిది తొంభై తొమ్మిది ఒక మే ఇరవై ఆరో తారీఖు నాడు అత్యంత క్రంగా హత్య చేయడం జరిగింది దాదాపు ఆమె యొక్క బాడీని పద్దెనిమిది భాగాలుగా చేసి పద్దెనిమిది భాగాలు చేసి పద్దెనిమిది సుట్టు పెట్టేసి ఇది బావులల్లో పడవేయడం జరిగింది ఈ మధ్య కాలంలో హత్య చేయబడినటువంటి నయీం మూట ఆ యొక్క బెల్లి హత్య చేసినట్టుగా ఆ రోజుల్లో ఆరోపణలు రావడం జరిగింది అప్పుడు మినిస్టర్గా ఉన్నటువంటి మాధవరెడ్డి భువనగిరిలో ఎదుగుతున్నటువంటి బెల్లి లలిత తన రాజకీయానికి ప్రమాదం వస్తుందని చెప్పేసి మాధవరెడ్డి హత్య చేశారని చెప్పేసి ఆ మదిప్ప వివిధ రకాల పత్రికలు కానీ ప్రజా సంఘాలు కూడా ఆరోపించడం జరిగింది మొత్తం ఏదేమైతుంది కానీ ఈ యొక్క సహజ సందర్భంగా బెల్లి లలిత ఒక అత్యంత ముఖ్యమైన కార్యకర్తగా పాల్గొని ఆ యొక్క సభ సందర్భంగా పెద్ద ఎత్తున పాటలు పాడి ప్రజలందరినీ ఆకర్షించే ఒక మహిళ బెల్లి లలిత ఆమె తర్వాత కాలంలో కూడా సూర్యపేట సభలో కూడా పాల్గొనడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ సభ సందర్భంగా దగాపడ్డ తెలంగాణ పుస్తక రచయిత అయినటువంటి గాదె ఇన్నయ్య లక్ష్యాల తీర్మానం ప్రవేశపెట్టారు ఈ లక్ష్యాల తీర్మానంలో ఒక పది పన్నెండు అంశాల మీద చర్చించడం జరిగింది ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని మిగులు భూములని బంజరు భూములని పంచాలని అదేవిధంగా గిరిజనులకు సంబంధించిన వన్ బై సెవెంటీ చట్టాన్ని అమలు చేసి గిరిజనులకు న్యాయం చేయాలని గిరిజనులు ఉన్నటువంటి అటవీ ప్రాంతాల వంటి ప్రతి వస్తువు కూడా గిరిజనులకు చెందే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ కొన్ని తీర్మానాలు చేశారు అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుని చేపట్టాలని ఇచ్చంపల్లి ప్రాజెక్టును చేపట్టాలని చెప్పేసి అదేవిధంగా సామాజిక ఆర్థిక రంగంలో వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఈ యొక్క భువనగిరి సభలో కొన్ని లక్ష్యాల తీర్మానాలి ప్రవేశపెట్టేసి ఈ యొక్క భువనగిరి సభలో తీర్మానాలు చేశారు ఈ భువనగిరి సభ రావడానికి గవర్నమెంట్ చాలా ఆటంకాలు కల్పించే ప్రయత్నం చేసినది దాదాపుగా భువనగిరి సభా ప్రాంగణానికి నాలుగైదు కిలోమీటర్ల ముందే ఎలాంటి వాహనాలు రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రజలనే వాళ్ళు ఐదారు కిలోమీటర్లు నడిచి వచ్చేసి ఈ సభకు హాజరయ్యారు ఈ సభకు దాదాపుగా నలభై వేల మంది హాజరయ్యారు చివరి దశ ఉద్యమంలో ఈ విధంగా నలభై వేల మంది హాజరైన ఒక సభ మొట్టమొదటి సభ భువనగిరి సభ అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ భువనగిరి సభ పంత తొంభై ఏడు మార్చి ఎనిమిది తొమ్మిది తేదీ తారీఖులలో కొనసాగింది దీనికి అధ్యక్షత వహించింది జైని మల్లయ్య గుప్తా లక్ష్యాల తీర్మానాల కామె ప్రవేశపెట్టినది తెగాపడ్డ తెలంగాణ పుస్తక రచయిత అయినటువంటి గాథె ఇన్యా ప్రవేశపెట్టాడు కాలోజీ నారాయణరావు యొక్క సభలో ప్రధానమైన వక్తగా పాల్గొని ప్రసంగించారు చాలామంది ప్రొఫెసర్లు తమ యొక్క సెమినార్ పేపర్స్ సబ్మిట్ చేసి వివిధ రంగాలలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేశారు కాబట్టి ఈ భువనగిరి సభను అభ్యర్థులు గుర్తుపెట్టుకుని ఒక ప్రయత్నం చేయాలి ఇది తొంభై ఏడు మార్చి ఎనిమిది తొమ్మిది తారీఖులలో కొనసాగినటువంటి అత్యంత ముఖ్యమైన సభ అలాగే మరొక ముఖ్యమైన సభ సూర్యపేట సభ ఈ సూర్యపేట సభ పంతొమ్మిది తొంభై ఏడు ఆగస్టు పదకొండవ తారీఖున నిర్వహించారు ఇది ఈ సభ తెలంగాణ మహాసభ ఆధ్వర్యంలో కొనసాగింది ఈ తెలంగాణ మహాసభను ప్రారంభించిన వ్యక్తి మారోజు వీరన్న ఒక మాజీ నక్సలైట్గా ఉండడం జరిగింది తర్వాత కాలంలో మారోజీ వీరన్నను కూడా తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఆయన కూడా పోలీసుల కాల్పులల్లో హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలో ఆయన కూడా పోలీసు ఎదురు కాల్పులలో ఆయన కూడా చంపివేయడం జరిగింది మారోజీ వీరన్న స్థాపించిన ఒక సంస్థ పేరు తెలంగాణ మహాసభ ఈ తెలంగాణ మహాసభ ఆధ్వర్యంలో ఈ సూర్యపేట సభ నిర్వహించారు ఈ సూర్యపేట మహాసభకు అధ్యక్ష వహించినట్టు ఉండే అంటే చెరుకు సుధాకరు ఈ యొక్క తెలంగాణ మహాసభ యొక్క కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే విప్రకాష్ కాబట్టి విప్రకాష్ చెరుకు సుధాకరుల ఆధ్వర్యంలో సభ కొనసాగింది దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క సభ జరగడానికి గల ప్రధాన కారకుడైన వ్యక్తి ఎవరంటే మారోజి వీరన్న ఈయన మారోజీ వీరన్న ఏమంటాడంటే వెనకబడిన వర్గాలే వెనుకబడిన కులాల వాళ్ళు నేతృత్వం వహించిన ఉద్యమాల ద్వారానే తెలంగాణ అనేది సాధ్యమవుతున్నది కాబట్టి ఉన్నత వర్గాలనేవి ఎప్పుడైనా తెలంగాణకు మోసం చేసే అవకాశం ఉంది వెనుకబడిన దళిత బహుజనుల వర్గాలే తెలంగాణ సాధించడానికి అవకాశం ఉందని చెప్పేసి మారోజీ వీరన్న ఆధ్వర్యంలో సూర్యపేట మహాసభని కొనసాగించడం జరిగింది ఈ సూర్యపేట మహాసభకి కాళోజీ నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రొఫెసర్ జయశంకరు ఇంజనీరు నారం కృష్ణారావు ప్రొఫెసర్ అరగోపాలు ప్రొఫెసర్ సింహాద్రి ప్రొఫెసర్ సంగమరెడ్డి సత్యనారాయణ బెల్లి లలిత మల్లేపల్లి లక్ష్మయ్య అదేవిధంగా అలిశెట్టి రజిత అలాగే తెలంగాణ ప్రగతి వేదికను ప్రారంభించినటువంటి రాపోలు ఆనంద భాస్కర్ లాంటి వాళ్ళందరూ కూడా ఈ సభకు హాజరు కావడం జరిగింది ఈ సభకు దాదాపుగా ఇరవై వేల మందికి పైన హాజరయ్యారు ఈ సభకి ఈ యొక్క తెలంగాణ మహాసభ ఆధ్వర్యంలో కొనసాగినటువంటి ఈ సభకి చాకలి దెబ్బ తుడుం దెబ్బ லம்பாட போராட்ட குலசமிதி మరియు డోల్ దెబ్బ మొదలగు సంఘాలన్నీ కూడా సూర్యపేట వ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీ కొనసాగించి తెలంగాణ ఉద్యమ నినాదాలు చేస్తూ ఆ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆ బ్యానర్ల ద్వారా తెలంగాణ సూర్యపేట మొత్తం కూడా వాతావరణము తెలంగాణ నినాదాలతో నిండిపోయింది కాబట్టి ఈ మారోజు వీరన్న ఆధ్వర్యంలో కొనసాగినట్టు ఒక సభకు అధ్యక్షత వహించినట్టు వ్యక్తి ఎవరంటే చెరుకు సుధాకరు కాలోజి నారాయణ యొక్క సభకు ముఖ్య అతిథిగా హాజరైనప్పటికీ ఆయనకు తీవ్రమైన జ్వర ఉన్న కారణంగా ఆయన కేవలం ఆయన రాసినటువంటి ఒక ప్రసంగ పాఠాన్ని ఆ వేదిక మీద వినిపించడం జరిగింది ఈ తెలంగాణ మహాసభ ఆధ్వర్యంలోనే తెలంగాణ మహాసభ అనే ఒక పత్రికను కూడా నడపడం జరిగింది ఈ తెలంగాణ మహాసభ అనే పత్రిక విప్రకాష్ ఆధ్వర్యంలో కొనసాగడం జరిగింది దాంతోపాటు తెలంగాణ మహాసభ ఒక విద్యార్థి సంఘాన్ని కూడా ప్రారంభించారు ఈ విద్యార్థి సంఘానికి నాయకుడు ఎవరంటే యొక్క తేజావత్తు బెల్లై నాయకు విద్యార్థి సంఘానికి నాయకుడిగా ఎన్నికవడం జరిగింది దాంతోపాటు ఈ యొక్క తెలంగాణ మహాసభ ఆధ్వర్యంలో మోత్కూర్లో మహాసభ నిర్వహించారు మహబూబ్నగర్లో మహాసభ నిర్వహించారు అలాగే మరికొన్ని ముఖ్యమైన పట్టణాలలో కూడా ఈ యొక్క సభలు సదస్సులు నిర్వహించి తెలంగాణ వాదాన్ని ముందూసుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించింది తెలంగాణ మహాసభ ఈ తెలంగాణ మహాసభ సందర్భంగా ఇక్కడ కూడా కొన్ని సభకు లక్ష్యాలు కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు ఆరు వందల పది జీవును అమలు చేయాలని ప్రధాన డిమాండ్గా పెట్టారు తెలంగాణ ప్రాంతంలో పరిశ్రమలలో స్థానికులకి ఉపాధి అవకాశాలు కల్పించాలని హైదరాబాద్లో ఉన్న పరిశ్రమలు మొత్తం సీమాంధ్రుల గుత్తాధిపత్యంలో ఉన్నాయని చెప్పేసి దాంట్లో ఉద్యోగాలు మొత్తం కూడా సీమాంధ్రులకు కొల్లగొడుతున్నారని స్థానికులకి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈ సభ సందర్భం కొన్ని లక్ష్యాల తీర్మానంలో ప్రవేశపెట్టారు తెలంగాణ కోసం ఉద్యమించాలని ప్రధానమైన ఎజెండాతోటి ఈ యొక్క తెలంగాణ మహాసభని రెండు పంతొమ్మిది తొంభై ఏడు ఆగస్టు పదకొండవ తారీఖు నాడు సూర్యపేటలో మారోజు వీరన్న ఆధ్వర్యంలో చెరుకు సాకర్ అధ్యక్షతన విప్రకాష్ యొక్క ఆధ్వర్యంలో విప్రకాష్ యొక్క కార్యదర్శిగా ఉన్నటువంటి ఒక తెలంగాణ మహాసభ నిర్వహించారు సూర్యపేట సందర్భం కాబట్టి ఈ యొక్క అంశాన్ని గ్రూప్ టూ అభ్యర్థులు గుర్తుపెట్టుకుంటే మనకు ఓ ఎగ్జామ్లో వన్ మార్క్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకుని ఒక ప్రయత్నం చేయండి అలాగే మరొక మూడవ ముఖ్యమైన సభ వరంగల్ డిక్లరేషన్ ఈ వరంగల్ సభనే వరంగల్ డిక్లరేషన్గా పిలుస్తారు ప్రజాస్వామ్య తెలంగాణ ఆకాంక్షలు ప్రజాస్వామ్య తెలంగాణ ఆకాంక్షలు అనే పేరుతోటి యొక్క వరంగల్ డిక్లరేషన్ లేదా వరంగల్ సభ నిర్వహించడం జరిగినది ఈ వరంగల్ సభకు ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ యొక్క సభ నిర్వహించారు ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి వ్యక్తులు అంటే ప్రొఫెసర్ సాయిబాబా అదేవిధంగా ఈ సభకు అతిథులుగా హాజరైన వాళ్ళు కాలోజీ ప్రొఫెసర్ జయశంకరు వరహారావు గద్దరు కన్నాభిరాము బియ్యాల జనార్దను లాంటి తదితరుల ముఖ్యమైన నేతలందరూ కూడా హాజరయ్యారు ఈ సభకు మొట్టమొదటిసారిగా వరంగల్లో రెండు లక్షల మంది హాజరయ్యారు కాబట్టి చివరి దశ ఉద్యమాన్ని జనం మధ్య తీసుకుపోవడంలో అత్యంత కీలకమైనటువంటి ఒక సభ వరంగల్ సభ దీన్ని వరంగల్ డిక్లరేషన్గా పిలుస్తారు ఈ వరంగల్ డిక్లరేషన్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో నిర్వహించడం జరిగింది కాబట్టి భువనగిరి సభనేమో మార్చి ఎనిమిది తొమ్మిది సూర్యపేట సభనేమో ఆగస్టు పదకొండు వరంగల్ డిక్లరేషన్ ఏమో డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు తేదీలను అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటంటే ఈ వరంగల్ డిక్లరేషన్లో దాదాపు అరవై అంశాలపైన లక్ష్యాల తీర్మానాలు ప్రవేశపెట్టారు కాబట్టి ఈ వరంగల్ డిక్లరేషన్లో ఉన్నటువంటి ఈ అరవై అంశాలు మనం చదవగలిగితే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది తెలంగాణ వెనుకబాటుతనం గల కారణాలు ఏమిటి తెలంగాణలో ఉండే సాగునుడి ప్రాజెక్టులు ఏమిటి తెలంగాణకి ఏ రంగాలు అన్యాయం జరిగిందో ప్రతి అంశం కూడా దీని ద్వారా తెలుస్తుంది కాబట్టి అభ్యర్థులు అనేవారు ఈ వరంగల్ డిక్లరేషన్లో ఉన్నటువంటి అరవై అంశాలని ఒక సూక్ష్మదృష్టితోని చూడగలిగి చదవగలిగితే మనకు తెలంగాణ ఉద్యమ నేపథ్యం మొత్తం కూడా అర్థం కావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అరవై అంశాలను చదివే ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పాటు చేయాలని ప్రధానమైన డిమాండ్తోనే దీన్ని నిర్వహించారు అదేవిధంగా గిరిజనుల యొక్క భూ సంస్కరణలు అమలు చేయాలని బడ వ్యాపారవేత్తలు ఆక్రమించుకున్న భూముల్ని మొత్తం కూడా వెనక్కి లాక్కోవాలని సినిమా ఇండస్ట్రీలు వాళ్ళు అక్రమంగా ఆక్రమించుకున్న భూముల్ని కూడా గవర్నమెంట్ వెనుక తీసుకోవాలని ఇచ్చంపల్లి ప్రాజెక్టులను చేపట్టాలని అదేవిధంగా తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి తెలంగాణకు అన్యాయం చేసినటువంటి యొక్క నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి యొక్క ప్రాజెక్టుని చేపట్టకుండా ఆపాలని చెప్పేసి పెద్ద ఎత్తున వీళ్ళు పులిచింతల ప్రాజెక్టు నిలిపియ్యాలని చెప్పేసి కూడా వీళ్ళు తీర్మానాలు చేయడం జరిగింది దాంతోపాటు నల్గొండ జిల్లాకి ఎస్ఎల్బిసి నీళ్లను అందించేసి ఆ ఫ్లోరైడ్ భూతం నుంచి తరిమి కొట్టాలని అదేవిధంగా నల్లగొండ జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలైనటువంటి జనగాం ప్రాంతం ఘనాపూరు ప్రాంతం అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉస్నాబాదు మహదేవ్పూరు అదేవిధంగా సిరిసిల్ల లాంటి ఎత్తైన ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడానికి ఎత్తిపోతల పథకాల ద్వారా ఆ యొక్క ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని చిన్న చిన్న ప్రాజెక్టులు చేపట్టి పెద్ద ప్రాజెక్టుల వల్ల భూమి నిర్వాసులనే వాళ్ళు ఎక్కువ పెరిగిపోతారు కాబట్టి చిన్న ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకు న్యాయం చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ పెట్టారు అదేవిధంగా ఇసుక మేటలు వేయకుండా మనకు నిజాం ప్రభుత్వంలోనే చేపట్టదలసినటువంటి గోపనూరు ప్రాజెక్టుని చేపట్టాలని అదేవిధంగా సాగర్ రెండవ దశ పనులు చేపట్టేసి ఆ శ్రీరాం సాగర్ నీళ్ల ద్వారా వరంగల్లు కరీంనగర్ నల్గొండ ఖమ్మం జిల్లాల యొక్క సాగునీటిని పెద్ద ఎత్తున అందించాలని అలాగే శ్రీరామ్ సాగర్ యొక్క వర్ధకాలును చేపట్టాలని చెప్పేసి దీన్ని లక్ష్యాల తీర్మానాలు ప్రవేశపెట్టారు అదేవిధంగా వ్యవసాయ యోగ్యమైనటువంటి పత్తి ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఈ లక్ష్యాల తీర్మానాలు ప్రవేశపెట్టారు అదేవిధంగా వ్యవసాయ రంగ సంక్షోభము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కాలంలో కరువు కాటకాలు రావడము దాంతోపాటు చంద్రబాబు నాయుడు విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచడము కాబట్టి వ్యవసాయ రంగ సంక్షోభం నుంచి బయటపడేయాలని చెప్పేసి అదేవిధంగా చేనేత కార్మికుల సంక్షే సంక్షోభం నుంచి కూడా వాళ్ళని బయటపడేయాలని చెప్పేసి వాళ్ళని ఆదుకోవాలని వాళ్ళకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చెప్పేసి దీంట్లో కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు అదేవిధంగా పారిశ్రామిక రంగంలో హైదరాబాద్లో ఉండి పారిశ్రామిక రంగంలో తెలంగాణ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అదేవిధంగా స్త్రీల పైన స్త్రీలపైన అత్యాచారాలు నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా రిజర్వేషన్లు కల్పించాలని ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వాళ్ళకి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ఆరోగ్య రంగంలో ప్రత్యేకమైనటువంటి పథకాలు చేపట్టాలని అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా మూత మూత నుంచి బయటపడేయాలని అదేవిధంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున లక్ష్యాల తీర్మానాలు ప్రవేశపెట్టారు అదేవిధంగా అది ఆదిలాబాద్ జిల్లా వెనుకబాటుతనాన్ని పోగొట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని దానితో పాటు రెండో అధికార భాషగా ఉన్నటువంటి ఉర్దూకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి ప్రాథమిక విద్యను ప్రతి పౌరుడికి అందే విధంగా గవర్నమెంట్ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ప్రాంతానికి రైల్వే మార్గాలు చేపట్టాలని పరిశ్రమలకు వ్యర్థాలను కూడా తగ్గించేసి కాలుష్య కాసా నుంచి బయటపడేయాలని ఆరు సూత్రాల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆరు వందల పది జీవోను అమలు చేసి తెలంగాణ ప్రాంతం వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఇలా ఒక్కొక్క అంశం మీద చాలా అంశాల మీద అరవై అంశాల మీద తెలంగాణ వెనకబాటు తనము ప్రాజెక్టుల మీద స్త్రీల సమస్యలమైన విద్యారంగంలో పారిశ్రామిక రంగంలో అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అణచివేత పౌర సంఘాల యొక్క అణచివేతను కూడా విడనాడాలని చెప్పేసి ఈ సభ సందర్భంగా డిమాండ్ చేశారు కాబట్టి అత్యంత కీలకమైన సభ ఈ వరంగల్ డిక్లరేషను ఇది తొంభై ఏడు డిసెంబరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులలో కొనసాగింది కాబట్టి ఈ మూడు సభల గురించి అభ్యర్థులు క్లారిటీగా చదివే ప్రయత్నం చేస్తే ఎగ్జామ్లో కంపల్సరిగా మార్కులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి అభ్యర్థులు ఈ పరంగా మీరు కృషి చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మరొక ముఖ్యమైన అంశము తెలంగాణ ప్రాంతీయ పార్టీల ఆవిర్భావము జయ తెలంగాణ ఉద్యమము జయాంధ్ర ఉద్యమాల ద్వారా ఉద్యమాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి ఎంతోమంది ముఖ్యమంత్రులు మారడం జరిగింది రాష్ట్రపతి పాలన అనంతరము మొట్టమొదటిసారిగా జలగం వెంగళరావు ఆంధ్ర మూలాలు కృష్ణా జిల్లాలో పుట్టి ఖమ్మం జిల్లాలో రాజకీయ ఆధిపత్యాన్ని సంపాదించినటువంటి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి జలగం వెంగల్ రావు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కావడం జరిగింది ఈ యొక్క రాష్ట్రపతి పాలన తర్వాత జలగం వెంగళ్రావు కాలం తర్వాత కాలం నుంచే తెలంగాణ అస్తిత్వం పైన దాడి జరిగే కార్యక్రమాలు కూడా మొదలు వేయడం జరిగింది ఈయన కాలంలో మొట్టమొదటిసారిగా ఈయన జలగం వెంగళరావు కాసు బ్రహ్మానందరెడ్డి యొక్క మంత్రివర్గంలో మొట్టమొదటిసారిగా హోంమంత్రిగా పనిచేసి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పదవి బాధలు చేపట్టారు ఈయన కాలంలో ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన బొల్లవరపు సుబ్బారావు అనే వ్యక్తి డిప్యూటీ సీఎంగా పనిచేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది డెబ్బై నాలుగులో ఆరు సూత్రాల పథకం ప్రకారం పదం డెబ్బై నాలుగులో ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేశారు ఈ ప్రాంతీయ బోర్డులో ఒక్కొక్క బోర్డులో ఇరవై ఐదు మంది సభ్యులు అంటే ఇరవై మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఆర్థిక నిపుణులు మరొక ఇద్దరు వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళని మొత్తంగా ఇరవై ఐదు మందితోటి తెలంగాణ ప్రాంతీయ బోర్డుని ఏర్పాటు చేశారు ఇలా తెలంగాణ ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతీయ బోర్డుని ఏర్పాటు చేస్తే దానికి అధ్యక్షుడుగా ఎన్నికైన వ్యక్తి సి జగన్నాథరావు ఈ సి జగన్నాథరావు తర్వాత కాలంలో డిప్యూటీ సీఎం కూడా పనిచేయడం అనేది జరిగింది అదేవిధంగా జలగం వెంగళరావు కాలంలోనే మొట్టమొదటిసారిగా తెలుగు ప్రపంచ మహాసభలని ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తే వీరసం ఆధ్వర్యంలో జ్వాలాముఖి ఎంటి కాను శ్రీశ్రీ చెరబండరాజు లాంటి వాళ్ళందరూ ఈ యొక్క తెలుగు ప్రపంచ మాసభలను అడ్డుకునే ఒక ప్రయత్నం చేస్తే వాళ్ళందరినీ పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా తెలుగు మహాసభల సందర్భంగానే మొట్టమొదటిసారిగా శంకరాంబాడి సుందరాచార్య రాసినటువంటి మా తెలుగు తల్లికి అనే ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చి తెలుగు తల్లిని తెరపైకి తీసుకొచ్చి తెలుగు భాషను పైకి తీసుకొచ్చి తెలంగాణ భాషను అణచివేసే ప్రయత్నం చేశారు తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేసే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం కోసం జల్గం వెంగలరావు కాలంలో మొట్టమొదటిసారిగా భూముల భూములు మొత్తం కూడా ఇచ్చే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా జలగం వెంగళరావు కాలంలో మొదలుపెట్టారు చిత్ర పరిశ్రమ చెందిన ఎడిద నాగేశ్వరరావుకి మొట్టమొదటిసారి హైదరాబాదులో ఇరవై రెండు ఎకరాల భూమిని కేటాయించారు సినిమా ఇండస్ట్రీని స్టార్ట్ చేయడానికి అదేవిధంగా అక్కినేని నాగేశ్వరరావు స్థాపించినటువంటి ఒక అన్నపూర్ణ స్టూడియో కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వడం జరిగింది దాదాపు కోటి రూపాయల సబ్సిడీ రుణం కూడా ఈ యొక్క అన్నపూర్ణ స్టూడియోకి ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది ఈ యొక్క ఈ కాలంలో అదేవిధంగా ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియో స్థాపించుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించింది దానితో పాటు బిహెచ్ఈల్ పారిశ్రామిక వార్డును కూడా మొదలుపెట్టారు దాదాపు పదిహేను నెలల కాలంలో నెల నెలకొల్పి ముప్పై ఐదు షెడ్లను ఏర్పాటు చేస్తే ఆ ముప్పై ఐదు షెడ్లలో దాదాపుగా తొంభై శాతం పైగా షెడ్లు ఆంధ్రులే దక్కించుకోవడం జరిగినది దానితో పాటు ఆంధ్ర పారిశ్రామిక ఇన్ఫ్రాస్ట్రక్షన్ కార్పొరేషన్ అని పంతొమ్మిది డెబ్బై మూడులో ఏర్పాటు చేస్తే పదిహేను పారిశ్రామిక వాడన దాంట్లో ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి పంతొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తే దాంట్లో రెండు వందల తొంభై ఏడు పారిశ్రామికవేత్తలు కేటాయిస్తే దాదాపు ఆ రెండు వందల తొంభై ఏడు పారిశ్రామికవేత్తల్లో అందరూ కూడా ఆంధ్రులకే ఆ పారిశ్రామలను కూడా కేటాయించడం జరిగింది ఈ జలగం వెంగలరావు తర్వాత అధికారంలోకి వచ్చిన ఒక ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఆ మర్రిచన్నారెడ్డి ముఖ్యమంత్రి కాగానే సీమాంధ్ర మీడియా సీమాంధ్ర పత్రికలు సీమాంధ్రవాదులు మర్రిచన్నారెడ్డి పలచన చేసే ప్రయత్నం చేశారు ఆయన మీద అన్ని రకాల దాడులు చేసి ఒక తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయితే మా ఆటలు సాగు అని చెప్పేసి మర్రిచన్నారెడ్డిని ఒక ప్రభుత్వం కెళ్ళి దించేసే ప్రయత్నం చేశారు ఆ విధంగా మర్రిచన్నారెడ్డి యొక్క ముఖ్యమంత్రి పదవి పోవడానికి సీమాంధ్ర మీడియా కూడా ఇతోదిక సహాయం చేసింది ఆ తర్వాత టి అంజయ్య టంగుటూరి అంజయ్ కూడా ముఖ్యమంత్రి కావడం జరిగింది ఆయన కాలంలో మొత్తంగా ఢిల్లీకి వెళ్ళే పరిపాలన కొనసాగే విధంగా కేంద్ర ప్రభుత్వము కొన్ని కార్యక్రమాలు నిర్వహించినది ఈయన అతిపెద్ద మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి సభాసు పాల్ కావడం జరిగింది అదేవిధంగా రాజీవ్ గాంధీ కూడా యొక్క టంగుటూరు అంజయ్ను అవమానించే విధంగా వ్యవహరిస్తే అలాంటి సమయంలో ఎన్టీఆర్కి రాజ్యసభ సీటు అని చెప్పేసి ఆయన వింతి ఒక విన్నవించుకుంటే కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు అలాంటి సమయంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి కొన్ని ప్రయత్నాలు చేసుకున్నాడు ఇలాంటి సమయంలోనే తెలుగువాడి ఆత్మగౌరవము ఢిల్లీ పీఠం వద్ద తాకట్టు పెట్టబడినది తెలుగువాడి ఆత్మగౌరవము ఢిల్లీ పీఠం వద్ద తాకట్టు పెట్టబడిందని చెప్పేసి కొత్త పార్టీని ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతోటి తెలంగాణ వాడి ఆత్మగౌరవాన్ని అణచివేసే ప్రయత్నము ఎన్టీఆర్ కాలంలో పెద్ద ఎత్తున కొనసాగింది విధంగా ఎన్టీఆర్ ఎనభై మూడు జనవరి తొమ్మిదో నాడు అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ తెలంగాణకు నష్టం చేసేటటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా అమలు చేశారు దానిలో భాగంగా ఆయన అమలు చేసేటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే ఈయన అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ దాసరథి కృష్ణమాచారి అని ఒక ఆస్థానకవి పదవికి వెళ్ళి తొలగించడం జరిగినది అప్పటి వరకు చిట్ట చివరి అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో చిట్ట చివరి ఆస్థాన కవి దాసరి కృష్ణమాచార్య ఆయన పదవికెళ్ళి తొలగించాడు ఎన్టీఆర్ దాంతోపాటు తెలుగు వైతాలికుల పేరుతోటి ఆంధ్ర వైతాలికులని ఒక హుస్సేన్ సాగర్ మీద ప్రతిష్ఠించే ప్రయత్నం చేశారు దాంట్లో ఎవ్వరు కూడా తెలంగాణవాదులకు స్థానం లేకుండా అంటే దాదాపు ముప్పై మూడు విగ్రహాలు ఉంటే దాంట్లో ఇరవై ఏడు విగ్రహాలు కూడా ఆంధ్ర వాళ్ళే పెట్టే ఒక ప్రయత్నం చేశారు తెలుగు వైతాలికుల పేరుతోటి ఆంధ్ర వైతాలికులని ఆంధ్ర యొక్క అస్తిత్వాన్ని తెలంగాణ మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం ఎన్టీఆర్ కాలంలో కొనసాగింది దానితో పాటు తెలంగాణ సంస్కృతిని అనగదొక్కే ప్రయత్నం చేస్తూ పొట్టి శ్రీయాముల విశ్వవిద్యాలయం పేరుతోటి కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు పేరుతోటి సంజీవయ్య పార్కు పేరుతోటి ఆంధ్రాబాద్ యొక్క పేర్లు మొత్తం కూడా తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు ఒక పెట్టే ప్రయత్నం చేసి తెలంగాణ అస్తిత్వం అనేది లేకుండా ఒక చేసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ప్రాంతీయ బోర్డులని ఎన్టీఆర్ గవర్నమెంటు రద్దు చేస్తే తెలంగాణ గురించి మాట్లాడి తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేసే ఒక సంస్థ అంటూ కూడా లేకుండా పోయింది దానితో పాటు పైన ఉన్నటువంటి నిరుతి అనే ఒక అధికారులను కూడా తొలగించిన కారణంగా చెరువుల వ్యవస్థ మొత్తం ప్రశ్నబట్టిపోయి ఆ యొక్క చెరువుల నీళ్లు ఎక్కడ కూడా నిలబడకుండా వెళ్ళిపోయి వాగులు వంకల ద్వారా కృష్ణానదిలో పడితే ఆ కృష్ణా జలాలను రాయలసీమకు తరలించే కార్యక్రమాన్ని కూడా తరలించే కార్యక్రమాలు కూడా ఎన్టీఆర్ కాలంలో కొనసాగింది శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ని ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా మూడు నాలుగు ప్రాజెక్టులు చేపట్టేసి తెలంగాణకు రావాల్సినటువంటి కృష్ణా జలాలని అక్రమంగా రాయలసీమ ప్రాంతాన్ని తరలింపు కార్యక్రమం కూడా ఎన్టీఆర్ కాలంలో పెద్ద ఎత్తున కొనసాగింది దానితో పాటు వారుని వాహిని వారుని వాహిని అనే పేరుతోటి మొత్తం కూడా సారా అమ్మకాలు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున కొనసాగించడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అమలు చేసినప్పటికీ ఆ వారుని వాహిని కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన నష్టం జరిగి తెలంగాణలో ఉన్నటువంటి అందరినీ కూడా ఒక తాగుబోతులుగా మార్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు ఎన్టీఆర్ కాలంలో జరిగింది కాబట్టి ఈ యొక్క సారా ప్యాకెట్ల కార్యక్రమాన్ని కూడా ఎన్టీఆర్ కాలంలో దాని ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేసి ప్రజల యొక్క నడ్డి విరిచే ప్రయత్నం కూడా ఎన్టీఆర్ కాలంలో కొనసాగింది దానితో పాటు టీడీపీ అధికారంలో కాకముందు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్లోని విజయపూర్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి తీర్మా అంతకుముందు దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది కానీ ఎన్టీఆర్ రాగానే సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఒక నల్గొండ లాంటి మారుమూల గ్రామంలో మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేస్తే అది బాగుండదు ఇలాంటి విశ్వవిద్యాలయాలు హైదరాబాదులో రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాలు ఉంటేనే బాగుంటుందని చెప్పేసి ఆ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని నల్గొండ జిల్లాకి హైదరాబాద్కు మార్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కానీ ఇదే సమయంలో విజయవాడలో ఎన్టీఆర్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు మరి ఇవి కూడా స్థాయి విశ్వవిద్యాలయాలే అలాంటప్పుడు అవి కూడా రాష్ట్ర రాజధానిలోనే ఏర్పాటు చేయాలి కానీ ఒక నల్లగొండ జిల్లా మారుమూల ప్రాంతంలో సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ప్రధానమైన కారణము రాష్ట్ర విశ్వవిద్యాలయం రాజధానిలో ఉండాలని అదే మరి ఎన్టీఆర్ విశ్వవిద్యాలయాన్ని పద్మావతి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎన్టీఆర్కి అది రాష్ట్ర సాయ విశ్వవిద్యాలయ విషయాన్న అంశాన్ని మర్చిపోయి ఆ ప్రాంత అభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు కానీ తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాన్ని రాజధానికి తరలించే ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం చేసినలో భాగంగా దాంట్లో ఉన్న సీట్లు కానీ ఉద్యోగాలు కానీ ఆంధ్ర వాళ్ళు కొల్లగొట్టే ప్రయత్నం కూడా జరిగిన అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు యొక్క ఎన్టీఆర్ కాలంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ఉద్యోగులు అక్రమంగా ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళందరినీ వెనుక పంపడానికి ఆరు వందల పది జీవోని జారీ చేయడం కూడా జరిగింది కానీ ఆరు వందల పది జీవో పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ముప్పై తారీఖు నాడు జారీ చేస్తే అది రెండు వేల పద్నాలుగు జూన్ రెండు వరకు కూడా అమల్లోకి రాలేదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాటికి తెలంగాణ ప్రాంతంలో ఆందోళన దోపిడీ తీవ్రతరమైంది దీనిపైన అసెంబ్లీలో తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా నిలదీసే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా మూడు రోజుల పాటు అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది తెలంగాణ యొక్క వెనుకబాటు మీద ఇలాంటి సందర్భంలో ఇంద్రసేనారెడ్డి నల్లు ఇంద్రసేనారెడ్డి బీజేపీ తరఫున ఎంఐఎం పార్టీ తరఫున అమలు కాను కాంగ్రెస్ పార్టీ చిట్టం నర్సిరెడ్డి డికే సమరసింహారెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద అసెంబ్లీలో కూడా చర్చ చర్చి చర్చించే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు తెలంగాణకు న్యాయం చేయమని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ పెట్టడం జరిగింది కానీ ఎన్టీఆర్ కాలంలో జరిగిన మరొక ముఖ్యమైన సంఘటన ఎగ్జిబిషన్ సొసైటీని ఆంధ్ర పెట్టుబడిదారులకు అప్పజెప్పడం ఈ నాంపల్లిలో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ సొసైటీ అనేది సాలార్జం కాలంలో పద్దెనిమిది వందల యాభై ఆరులో ఏర్పాటు చేశారు అది పద్దెనిమిది వందల యాభై ఆరు నుంచి అది క్రమక్రమంగా పది సంవత్సరం కూడా కొనసాగుతూ ఆ ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా వచ్చే ఆదాయాన్ని మొత్తం కూడా హైదరాబాదులో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసము ఖర్చు పెట్టేవాళ్ళు ఆ విధంగా వచ్చే నాంపల్లి ఎగ్జిబిషన్ ఫండ్ మొత్తం కూడా తెలంగాణ ప్రాంతంలో విద్యాభివృద్ధికి ఉపయోగపడేది కానీ దాని మీద ఆంధ్ర పెట్టుబడిదారులకు కన్నుబడ్డపుడు ఎన్టీఆర్ ఆ నాంపల్లి ఎగ్జిబిషన్కి ఇచ్చినటువంటి ఒక సొసైటీ భీముని రద్దు చేసి పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రయత్నం కూడా జరిగింది ఎనభై నాలుగులో నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి నాదేళ్ళ భాస్కర్ రావు ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి కోపంతో ఆ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ యొక్క గ్రౌండ్ని మళ్ళీ తిరిగి ఆ ఎగ్జిబిషన్ సొసైటీకి అప్పజెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా కూడా తీవ్రమైన అన్యాయం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ ఎవరి కాలంలో అంటే ఎన్టీఆర్ కాలంలో ఎన్టీఆర్ కాలంలో తెలంగాణ యొక్క అస్తిత్వం మీద ఎంతో దాడి జరిగే ఒక ప్రయత్నం అనేది కొనసాగింది కాబట్టి టీడీపీ పార్టీ అధికారంలోకి అయితే ఎప్పుడైతే వచ్చిందో ఆంధ్ర పెట్టుబడిదారులకి తెలంగాణ ప్రాంతం ఒక స్వర్గధామంలాగా మారిపోవడం జరిగింది ఎప్పుడైతే టీడీపీ పార్ట్ అధికారంలోకి వచ్చిందో ఆ టీడీపీ పార్ట్ అధికారంలోకి వచ్చిన కానించి తెలంగాణ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకున్నది రంగారెడ్డి జిల్లాని హైదరాబాద్ జిల్లాని నల్గొండ జిల్లా యొక్క చివరి ప్రాంతాలని మహబూబ్నగర్ జిల్లా యొక్క చివరి ప్రాంతాలని కబ్జా పెట్టే ప్రయత్నం జరిగినది అంతకుముందు ఎకరాల కొద్దీ భూములు అమ్ముకున్న తెలంగాణ వాళ్ళకెళ్ళి వాళ్ళు తక్కువ పెట్టుబడులు తక్కువ పైసలతోని ఎకరాల కొద్ది భూములు కొని ప్లాట్ల కింద గజాల లెప్పున అమ్మే కార్యక్రమము యొక్క ఎన్టీఆర్ ప్రభుత్వం ఎప్పుడైతే టీడీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకోవడం జరిగినది కానీ తెలంగాణ ప్రాంతంలోని రంగారెడ్డి జిల్లాని హైదరాబాద్ని మొత్తం కబ్జాబట్టి రియల్ ఎస్టేట్గా మార్చి అపార్ట్మెంట్ కల్చర్ తీసుకొచ్చేసి రంగారెడ్డి జిల్లాలో వంటి భూముల్ని మొత్తం కూడా ఆక్రమించే ప్రయత్నం చేశారు దానిలో భాగంగా భూదాన భూములు అసైన్డ్ భూములు వక్బోర్డు భూములని వక్బోర్డ్ భూములని మొత్తంగా ఆక్రమించే ప్రయత్నం చేశారు సంతకాలు చేసి రికార్డ్ ఆఫ్ రైట్స్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అనే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చేసి ఆ ప్రాంత పాత పేర్లను మొత్తం కూడా కొత్తగా మార్చేసి అదే సమయంలో పటేల్ పట్టువారి వ్యవస్థ మొత్తం పోయిన కారణంగా ఎవరు భూములు ఎక్కడ ఉన్నాయో తెలియని సందర్భంలో ఆ భూములు మొత్తం ఆక్రమించేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం కూడా పైకి తీసుకొచ్చారు ఈ రియల్ ఎస్టేట్ కారణంగా హైదరాబాదులో అపార్ట్మెంట్ కల్చర్ కారణంగా మొత్తంగా నల్లగొండ జిల్లా మహబూబ్నగర్ జిల్లా హైదరాబాద్ చుట్టునటువంటి మొత్తం కూడా జిల్లాలలో వాగులు వంకలు మొత్తం కూడా ఖాళీపోయినాయి ఆ ఇసుకను మొత్తం కూడా హైదరాబాద్కు తరలించిన కారణంగా ఆ వాగులు మొత్తం ఒట్టిపోయి హైదరాబాద్ చుట్టూ రెండు మూడు జిల్లాలో వ్యవసాయ రంగం మొత్తం సంక్షోభంలోకి పోయినది దానితో పాటు అపార్ట్మెంటుకు నిర్మించడానికి చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క ఆ బండలతో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాళ్ళను కూడా తొలగించేసి మొత్తం రాళ్ళుగా మార్చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క గనులను కూడా మొత్తం కూడా తరలించే ప్రయత్నం జరిగింది దానితో పాటు రంగాడి జిల్లాలో ఉదాహరణకు మెడ్చల్ లాంటి ప్రాంతంలో ఆ భూముల్ని మొత్తం కూడా తవ్వకాలు చేసేసి ఆ మట్టిని తీసుకొచ్చి ఆ మట్టి ద్వారా అపార్ట్మెంట్లు కట్టే ప్రయత్నం చేశారు ఆ భూములు ఎందుకు పనికి రాకుండా పోవడం జరిగింది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం కారణంగా తెలంగాణ ప్రాంతంలో తీవ్రమైన మార్పులు వచ్చాయి రంగాడి జిల్లా మొత్తం కబ్జా గురైంది ఒకప్పుడు హైదరాబాదుకు మొత్తం కూడా కూరగాయలు సరఫరా చేసే రంగాడి జిల్లాలో ఆ కూరగాయల తోటలు మొత్తం మాయమైపోయినవి దానితో పాటు రంగాడి జిల్లాలో ఉన్నటువంటి ఒక అంగూర తోటలు మొత్తం కూడా మారిపోయి హైదరాబాద్ మొత్తం కాలుష్య కాసారంగా మార్చే ప్రయత్నం చేశారు దానితో పాటు ఎనభై ఐదు తర్వాత హైదరాబాదులో పారిశ్రామికంగా అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటారు కానీ పారిశ్రామిక అభివృద్ధి ఎవరికి జరిగిందంటే ఆంధ్ర పెట్టుబడిదారులకే జరిగింది కాళ్ళకు చెప్పులు లేకుండా హైదరాబాద్కు వచ్చేసి కోట్ల రూపాయలకు పడగలెత్తి ఆ తర్వాత ఎమ్మెల్యే ఎంపీలకు పోటీ చేసి బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకొని ఆ రుణాల ద్వారా వాళ్ళు రుణాలు కూడా చెల్లించకుండా వాటికి టోపీ పెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి కంప్లీట్గా టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రంగా మొత్తం ఆక్రమణలకు యొక్క పరవనది మొదలైంది దాదాపుగా హైదరాబాదులో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా అన్ని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినవి నార్నే ఎస్టేట్ కల్న రంగారావు జనతన్ జన చైతన్య రియల్ ఎస్టేట్స్ మాదాల సుధాకర్ శ్రీపియా ఎస్టేటు పుణ్యభూమి ఎస్టేటు రామూర్తి నాయుడు ఇలాంటి మొత్తం ఎస్టేట్లు మొత్తం కూడా సీమాంధ్ర వాళ్ళు ఏర్పాటు చేసేసి రంగాడి జిల్లాని మొత్తం కూడా కబ్జా పెట్టే ఒక ప్రయత్నం జరిగింది అదేవిధంగా సోమాజిగూడ బేగంపేట రసూల్పూర బంజారాయిల్సు లాంటి ప్రాంతంలో భూములు మొత్తం కబ్జా చేసి బినామీల పేరు మీద ఆ భూములు మొత్తం కూడా రాయించుకొని తప్పుడు రికార్డులు సృష్టించడం జరిగినది దానితో పాటు నగరు లింగంపల్లి బాగలింగంపల్లి మలక్పేట వనస్థలిపురము సంజీవరెడ్డి నగరు వెంగళరావు నగరు మౌలాల్ లాంటి నాచారం గచ్చిబోలి విజయనగర్ లాంటి కాలనీలు మొత్తం కూడా సీమాంధ్రల గుధిపత్యంగా మారిపోయి అవి సీమాంధ్ర కాలనీలుగా మారిపోయినాయి అంటే కంప్లీట్గా ఎనభై ఐదు నుంచి రెండు వేల సంవత్సరాల మధ్య దాదాపుగా పదిహేను లక్షల మందికి పైగా వలసలు అనేవి పెరిగిపోయినవి హైదరాబాద్కి దానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు అంటే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజన చేసినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో నూట ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఆంధ్ర ప్రాంతంలో నూట ముప్పై నాలుగు అసెంబ్లీల స్థానంకి వెళ్ళి నూట ఇరవై మూడుకు తగ్గిపోయాయి అదేవిధంగా రాయలసీమలో యాభై మూడు అసెంబ్లీ స్థానాలుంటే యాభై రెండుకు తగ్గిపోయాయి కానీ తెలంగాణ ప్రాంతంలో నూట ఏడు అసెంబ్లీ స్థానాలకు వెళ్ళి నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు పెరిగాయి అంటే ఆంధ్ర ప్రాంతంలో పన్నెండు అసెంబ్లీ స్థానాలు తగ్గితే రంగారెడ్డి జిల్లా లాంటి ప్రాంతాలలో దాదాపుగా పన్నెండు నియోజకవర్గాలు పెరిగిపోయినాయి మరి పెరిగిపోయిన పెరిగిన జనాభా ఎక్కడి నుంచి వచ్చిందంటే మరి తెలంగాణ ప్రాంతంలో జనాభా పెరిగిందంటే తెలంగాణ ప్రాంతంలో జనాభా పెరిగింది కాదు ఆంధ్రా నుంచి వలసలు వచ్చాయి ఆ వలసల కారణంగా తెలంగాణ ప్రాంతంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య నూట ఏడు నుంచి నూట పంతొమ్మిదికి పెరిగితే ఆంధ్ర ప్రాంతంలో నూట ముప్పై నాలుగు నుంచి నూట ఇరవై మూడుకు తగ్గిపోయిన సందర్భాలు మనకు కనిపిస్తాయి కాబట్టి ఇదంతా వలసల సందర్భంగా వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలు దానితో పాటు ఆంధ్ర ముఖ్యమంత్రులు మంత్రులు ఉన్నతాధికారులు మొత్తం కూడా కాంట్రాక్టులు తగ్గించుకొని తెలంగాణ ప్రాంతంలో అన్ని ప్రాజెక్టులు కూడా ఆంధ్ర వాళ్ళే నిర్మించే ప్రయత్నం చేశారు కన్స్ట్రక్షన్ కంపెనీలు చిట్ ఫండ్ కంపెనీలు ఇవన్నీ కూడా ఆంధ్ర వాళ్ళ యొక్క గుత్తాధిపత్యంలో కొనసాగినాయి ఉదాహరణకు రామోజీ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ మార్గదర్శి కన్స్ట్రక్షన్ కంపెనీలు అలాగే ట్రాన్స్పోర్ట్ కంపెనీలు అయినటువంటి నవతా కానీ క్రాంతి కానీ అలాగే చిన్నపాటి కనకదుర్గ లాంటి మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ కంపెనీలన్నీ కూడా అంది కూడా సీమాంధ్ర వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్ట్ కంపెనీలే తెలంగాణ వారికి సంబంధించి ఒక్క ట్రాన్స్పోర్ట్ కంపెనీ కూడా లేదు అలాగే ట్రావెల్స్ చూస్తే కేశినేని ట్రావెల్స్ దివాకర్ ట్రావెల్స్ సాయి కృష్ణ ఇలాంటి ట్రావెల్స్ మొత్తం కూడా హైదరాబాదు నుంచి అటు కడప కర్నూలు కానీ ఇటు విజయవాడ విశాఖపట్నం కానీ మొత్తం కూడా ఆర్టీసీకి నష్టం జరిగే విధంగా ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీలను కూడా ఏర్పాటు చేసుకొని కొన్ని వందలాది బస్సుల రూట్లు ఏర్పాటు చేసుకొని తెలంగాణ ప్రాంత ఆదాయంతో పాటు గవర్నమెంట్కు రావాల్సినటువంటి ఆర్టీసీ ఆదాయాన్ని కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేశారు సీమాంధ్రులు అదేవిధంగా సినిమా స్టూడియోలు కానీ ఉదాహరణకు అన్నపూర్ణ స్టూడియో అక్కినేని నాగేశ్వరరావు రామకృష్ణ స్టూడియో ఎన్టీఆర్ రామోజీ యొక్క ఫిలిం ష్యూటీ దానితోటి పద్మాలయ స్టూడియో స్టూడియో కృష్ణాకు సంబంధించినటువంటి పద్మాలయ స్టూడియో ఇలాంటి స్టూడియోలన్నీ ఏర్పాటు చేసుకొని ఆ స్టూడియోల కోసం వందలాది ఎకరాలు మొత్తం కూడా వాటికి కేటాయించడం జరిగింది కానీ వాళ్ళు నాలుగైదు ఎకరాలు స్టూడియోలు కట్టుకొని మిగిలినటువంటి వందలాది ఎకరాలలో మొత్తం కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ యొక్క వ్యాపారం చేసేసి కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కాబట్టి రంగారెడ్డి జిల్లాలో యొక్క ఫిలిం ఇన్స్టిట్యూట్ల కారణంగా తీవ్రమైన అన్యాయం జరిగింది తప్ప తెలంగాణ వాడికి న్యాయం జరగలేదు పైగా సినిమా ఇండస్ట్రీలో ఒక్క తెలంగాణ వాడు కూడా అవకాశాలు కల్పించలేదు దాదాపుగా వంద శాతం ఉంటే తొంభై ఐదు శాతానికి పైగా సీమాంధ్రులే మొత్తం గుత్తాధిపత్యం పట్టేసి తెలంగాణ యొక్క సంస్కృతి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు కానీ తెలంగాణ వాళ్ళకు మాత్రం అవకాశాలు కల్పించే ఒక ప్రయత్నం అనేది జరగలేదు అదేవిధంగా నిజాం కాలంలో ఉన్నటువంటి సినిమా థియేటర్లన్నీ కూడా మూతపడే విధంగా వ్యవహరించి ఆ తర్వాత ఆంధ్ర వాళ్ళ సినిమా యొక్క సినిమా టాకిస్లు మొత్తంగా నిర్మించే ప్రయత్నం చేశారు ఇవాళ ప్రసాద్ మల్టీప్లెక్స్ కానీ తారక రామ కానీ కోనార్క్ థియేటర్ కానీ రాఘవేంద్ర మల్టీప్లెక్స్ కానీ ఇవన్నీ మల్టీప్లెక్స్ కూడా మొత్తం కూడా సీమాంధ్ర వాళ్ళే వెలిసిపోయి సినిమా ఇండస్ట్రీ అంటే నైజాం ఏరియాలో ఉన్నటువంటి సినిమా థియేటర్లు మొత్తం కూడా కబ్జా పెట్టే ప్రయత్నం చేశారు అంటే ఈ విధంగా సినిమా ఇండస్ట్రీ ద్వారా లాభం ఎవడు పడ ఎవరు పడ్డారంటే సీమాంధ్ర వాళ్ళే పడ్డారు కానీ తెలంగాణ వాళ్ళు సినిమా చూడడం ద్వారా వినోద పన్ను కట్టడం ద్వారా తెలంగాణ వాళ్ళు లాస్ అయితే దాని మీద ఉపాధి పొంది కోట రూపాయలు పడగలెత్తిన వాళ్ళు అంటే సీమాంధ్ర అనే వాళ్ళు కోట్లకు పడగలెత్తారు కాబట్టి ఒక సినిమా ఇండస్ట్రీ ద్వారా ఒక రియల్ ఎస్టేట్ రంగం ద్వారా అదేవిధంగా సీమాంధ్ర మీడియా కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని తీవ్రమైన అన్యాయం చేసే ప్రయత్నం చేశారు ఇవాళ ఉన్నట్టు మీడియాలో దాదాపుగా తొంభై శాతం మీడియా మొత్తం కూడా సీమాంధ్రుల యొక్క ఆధిపత్యంలో కొనసాగింది ఉదాహరణకు మనకు పంతొమ్మిది నలభై ఎనిమిది కంటే ముందు తెలంగాణ ప్రాంతంలో కొంత పత్రికా రంగం అనేది ముందుండేది మనకు పంతొమ్మిది వందల ఇరవై ఐదు మే పదో తారీఖు నాడు గోల్కొండ పత్రిక అనేది ప్రారంభమై అది పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు కొనసాగింది సురవారం ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో అది పెద్ద ఎత్తున కొనసాగి అరవై ఏడులో మూతబడింది అదేవిధంగా మనకు జనత అనే పత్రికని బూరుగుల రామకృష్ణారావు ఆధ్వర్యంలో కొనసాగించారు అదేవిధంగా హైదరాబాద్ బుల్టెన్ అనే ఒక పత్రికను కూడా బూరుగుల రామకృష్ణారావు కొనసాగించడం జరిగినది అదేవిధంగా ఇంబ్రేజ్ అనే ఒక పత్రికని ఇంబ్రేజ్ అనే పత్రిక యొక్క ఎడిటరు షోయాబుల్లా ఖాన్ అయితే ఆ పత్రికను నడిపింది మాత్రం ఎవరు అంటే బూరుగుల రామకృష్ణారావు ఇమ్రోజ్ అనేక పత్రిక నడిపింది షోయాబుల్లా ఖాన్ అయితే దాని యొక్క నడిపింది మాత్రం గురువు రామకృష్ణారావు అదేవిధంగా రయ్యత్ అనే పత్రికని నడిపింది కేవీ రంగారెడ్డి అయితే ఆ రయ్యత్ పత్రిక యొక్క ఎడిటర్ ఎవరంటే మందుముల నరసింహరావు ఇది ఒక ఉర్దూ పత్రిక ఒకటి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి అంటే గోల్కొండ పత్రిక కానీ ఈ యొక్క రయ్యత్తు పత్రిక గురించి ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇవి తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన పత్రికలు ఇంబ్రేజు రయ్యతు గోల్కొండ ఇవి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కంటే ముందున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమైనటువంటి పత్రికలు అదేవిధంగా దక్కన్ క్రానికల్ సోమ సోమసుందరం మొదటిఆర్ అనే వ్యక్తి అదేవిధంగా కృష్ణా పత్రిక ముట్నూరి కృష్ణారావు వివేకవర్ధిని పత్రిక కందుకూరి వీరేశలింగం పంతులు స్వరాజ్యం అనే పత్రిక ప్రకాశం పంతులు అదేవిధంగా ఆంధ్రభూమి అనే పత్రికని రాజగోపాల్ నందగోపాల్ అనే వాళ్ళు నిర్వహించడం జరిగింది దీనికి ఎడిటర్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే ఘోరా శాస్త్రి అదేవిధంగా తెలంగాణలో పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఏర్పాటు చేయబడ్డ పత్రిక సుజాత అనే పత్రిక ఈ సుజాత అనే పత్రిక నడిపిన వ్యక్తులు అంటే నృసింహ శర్మ అనే ఒక వ్యక్తి దీన్ని నడపడం జరిగింది అదేవిధంగా మనకు తర్వాత కాలంలో సీమాంధ్ర అంటే నైన్టీన్ సెవెంటీ దశకం తర్వాత మీడియా మొత్తం సీమాంధ్ర యొక్క గుప్పెట్ల ఆధిపత్యంలోకి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత ఆంధ్రజ్యోతి పత్రిక కానీ ఆంధ్ర భూమి పత్రిక కానీ అదేవిధంగా ఈనాడు పత్రిక కానీ ప్రజాశక్తి పత్రిక కానీ విశాలాంధ్ర లాంటి పత్రికలు మొత్తం కూడా తర్వాత కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ పత్రికలన్నీ కూడా మన డెబ్బైవ దశకం తర్వాత తెలంగాణ ప్రాంతంలో సీమాంధ్ర పత్రికల యొక్క ఆధిపత్యం అనేది పెరిగిపోయింది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఆంధ్రయుక్త హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభించినది అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో రామోజీరావు హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభం జరిగింది ఆ తర్వాత విశాలాంధ్ర ప్రజాశక్తి పలు తొంభై తర్వాత ఎడిషన్లు ప్రారంభించినాయి అదే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో దాస నారాయణ ఆధ్వర్యంలో ఉదయం అనే ఒక పత్రిక ప్రారంభం జరిగింది ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం కూడా సీమాంధ్ర యొక్క గుప్పెట్లోనే ఉండి తెలంగాణ ఉద్యమం మీద కూడా విష ప్రచారం చేసిన సందర్భాలు మనకు చాలాసార్లు కనిపిస్తాయి అది మనకు మిలియన్ మార్చిలో సీమాంధ్ర మీడియా పైన తెలంగాణ వాళ్ళ యొక్క ఆగ్రహం కూడా మనకు కనిపిస్తాయి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి వల్ల ఉన్నటువంటి మేనేజ్మెంట్లో చూస్తే తెలంగాణకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియాను చూస్తే ఒక టీ న్యూస్ వి సిక్స్ టీఎన్ఎన్ సిక్స్ టీవీ లాంటి ఒక నాలుగు టీ టీవీ ఛానల్స్ తప్ప మిగతా ఉన్నటువంటి టీవీ నైన్ కానీ దాదాపుగా ప్రతి టీవీ ఫైవ్ కానీ ఏబిఎన్ కానీ ఏబిఎన్ అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక మేనేజ్మెంట్ అయినప్పటికీ ఆయన సీమాంధ్ర మూలాలను ఒక వ్యక్తి కాబట్టి ఏబిఎన్ అనే ఒక ఛానల్ కూడా అటువైపే పదిసారి కూడా నిరూపించే ఒక ప్రయత్నం కూడా జరిగింది కాబట్టి ఇవాళ సీమాంధ్ర మీడియా మొత్తం కూడా సీమాంధ్ర యొక్క గుప్పిట్లో తెలంగాణ మీడియా మొత్తం కూడా సీమాంధ్ర గుప్పిట్లో ఉండడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని న్యూస్ పేపర్లు కూడా సీమాంధ్ర మీడియాలను ఎక్కువగా పనిచేస్తున్నాయి వాళ్ళ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అన్ని పేర్లు మార్చుకున్నప్పటికీ అవన్నీ కూడా సీమాంధ్ర మూలాలే కలిగి ఉన్నాయి కానీ ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ అడుగుతారు ప్రస్తుతం ఉన్నటువంటి పత్రికలు ఎడిటర్ల పేర్లు క్వశ్చన్ అడడానికి ఆస్కారం ఉంది కంపల్సరీగా ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తాయి కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి ఆ పత్రికలు ఏడిటర్లు అనేక అంశాన్ని ఒకసారి చూస్తే ఈనాడు పత్రిక ఎడిటర్ రామోజీరావు సాక్షి పత్రిక ఎడిటర్ వర్ధల్లి మురళి సాక్షి పత్రిక ఏటరు వర్ధల్లి మురళి నమస్తే తెలంగాణ కట్టా శేఖర్ రెడ్డి అంతకుముందు అల్లం నారాయణ నమస్తే తెలంగాణ ఏడిటర్గా ఉండే ఆయన ప్రెస్ అకాడమీ చైర్మను మారిన తర్వాత నమస్తే తెలంగాణ సీఈఓగా ఉన్నటువంటి కట్టా శేఖర్ రెడ్డి ప్రస్తుతం నమస్తే తెలంగాణ ఎడిటర్గా పనిచేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటర్ యొక్క ఎడిటర్గా ఉన్నటువంటి వ్యక్తి కె శ్రీనివాసు కాబట్టి యొక్క ప్రధానమైన ఒక పత్రికలు ఈనాడు రామోజీరావు సాక్షి వర్ధల్లి మురళి నమస్తే తెలంగాణ కట్టాశేఖర్ రెడ్డి ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటరు కె శ్రీనివాసు అదేవిధంగా సూర్య పేపర్ యొక్క ఎయిటరు నూకారపు పద్మజ ఆంధ్రభూమి ఏటరు యొక్క ఎయిటరు ఎంఈఆర్ శాస్త్రి ఆంధ్రప్రభ యొక్క ఏటరు ఎం గోపాలకృష్ణ అదేవిధంగా మన తెలంగాణ యొక్క ఈటరు కె శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మనకు నవ తెలంగాణ ఏటరు ఎస్ వీరయ్య వార్తాపత్రిక ఏటరు దామర్ల సాయిబాబా కాబట్టి యొక్క పత్రిక అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే మనకు ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది అదేవిధంగా సరోజినీ విలాస్ అనే ఒక పత్రిక పంతొమ్మిది వందల పన్నెండు సంవత్సరంలో సరోజినీ విలాస్ అనే ఒక పత్రిక మొట్టమొదటిసారిగా నగర్ నుంచి తెలంగాణలో వచ్చినటువంటి మొట్టమొదటి తెలుగు పత్రిక సరోజినీ విలాసు సరోజినీ విలాస్ అని పత్రిక ఎక్కడి నుంచి వెలువడిందంటే మహబూబ్ నుంచి వెలువడం జరిగింది ఒకసారి పత్రికలు థియేటర్లు ఒకసారి మనం ఒక ప్రయత్నం చేస్తే ఈనాడు రామోజీరావు సాక్షి వర్ధల్లి మురళి నమస్తే తెలంగాణ శేఖర్ రెడ్డి ఆంధ్రవతి థియేటర్ కె శ్రీనివాసు వార్తాపత్రిక ఎడిటర్ దామర్ల సాయిబాబా అలాగే మన తెలంగాణ ఎడిటర్ కె శ్రీనివాసు నవ తెలంగాణ ఎస్ వీరయ్య అదేవిధంగా ఆంధ్ర ప్రభ యొక్క ఏటరు ఆంధ్ర ప్రభ యొక్క ఏటరు ఎం ముత్తుటి గోపాలకృష్ణ ఆంధ్ర భూమి యొక్క ఏటరు ఎంవిఆర్ శాస్త్రి సూర్యాపత్రిక యొక్క ఏటరు నూకారం పద్మజ కాబట్టి పత్రికలు ఏటర్లు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనకు విద్య కూడా వాళ్ళ కార్పొరేట్ విద్య మొత్తం కూడా సీమాంధ్ర యొక్క గుప్పెట్లో కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా కొనసాగుతుంది అంతకుముందు అంటే రెండు వేల దశకం నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా మొత్తం కూడా యొక్క కార్పొరేట్ వ్యవస్థ మొత్తం కూడా సీమాంధ్ర గుప్పెట్లో ఉంది ఉదాహరణకు శ్రీ చైతన్య కావచ్చు నారాయణ కావచ్చు విజ్ఞాన కావచ్చు కేశవరెడ్డి కావచ్చు కృష్ణవేణి విద్యా సంస్థలు కావచ్చు ఈ కార్పొరేట్ విద్య మొత్తం కూడా సీమాంధ్ర యొక్క ఆధిపత్యంలో ఉంది అదే ఇంకా కార్పొరేట్ వైద్య కాలేజీలు కూడా అపోలో కావచ్చు ఎంఎన్ఆర్ కావచ్చు అదే ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రం తెలంగాణకు సంబంధించిన మీ ఒక మేనేజ్మెంట్లు మాత్రం ఎక్కువ ఉన్నాయి వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీ వ్యవస్థ కూడా మొత్తం కూడా చిన్న అయిపోయింది ఇవాళ కార్పొరేట్ విద్య మొత్తం కూడా ఒక వాళ్ళ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి దానితో పాటు కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవాళ హైదరాబాదులో ఉన్న ప్రతి కార్పొరేట్ ఆసుపత్రి యొక్క యాజమాన్యము సీమాంధ్ర యాజమాన్యమే ఉదాహరణకు అపోలో హాస్పిటల్ శ్రీ రెడ్డి చిత్తూరు జిల్లాకు సంబంధించింది అలాగే కాబ్నేని ఆసుపత్రి కామనేని సూర్యనారాయణ అలాగే సన్సైన్ ఆసుపత్రి గురువారెడ్డి అదేవిధంగా కేర్ హాస్పిటల్ భూపతి రాజు పశ్చిమ గోదావరి యొక్క జిల్లా అదేవిధంగా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటాలజీకి నాగేశ్వర రెడ్డి యొక్క సీమాంధ సంబంధి అలాగే బసవ తారకం కావచ్చు కీమ్స్ ఆసుపత్రి కావచ్చు ఒమేగా కావచ్చు మెడ్విన్ కావచ్చు ఇలా ప్రతి ఆసుపత్రి కూడా సీమాంధ్ర యొక్క ఆధిపత్యంలోని వాళ్ళ కొనసాగుతున్నాయి అంటే మనకు వచ్చే వ్యాధుల ద్వారా కూడా కోట్ల రూపాయలు కూడా సీమాంధ్రకి వెళ్ళిపోయిన సందర్భాలు కనిపిస్తాయి దాంతోపాటు స్టార్ హోటల్స్ తాజ్ కృష్ణ తాజ్ రెసిడెన్సీ గ్రీన్ పార్కు పార్క్ హేతలు కాకతీయ ఐటీసీ అలాగే మార్యేట్ హోటల్ ఇవన్నీ హోటల్స్ కూడా సీమాంధ్ర సంబంధించిన హోటల్సే అదేవిధంగా పరిశ్రమలు కావచ్చు ఉదాహరణకు ఎటీరో ఎంఎస్ఎన్లు తప్ప మిగతా ఉన్నటువంటి ప్రతి పారిశ్రామిక వాడ హైదరాబాదులో ఉన్నటువంటి ఎనభై ఐదు శాతం పరిశ్రమలు మొత్తం కూడా ఇవాళ సీమాంధ్రుల యొక్క ఆధిపత్యంలో కొనసాగడం జరుగుతుంది దానితో పాటు దాంట్లో ఎంప్లాయ్మెంట్ కూడా ఎవరి ఆధ్వర్యంలో ఉందంటే సీమాంధ్రుల యొక్క గుత్తాధిపత్యంలో ఉన్నాయి కాబట్టి మనకి సిలబస్ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగము పత్రికా రంగము కార్పొరేట్ విద్య ఈ తెలంగాణ అస్తిత్వ నేపథ్యంలో ఎన్టీఆర్ తర్వాత వచ్చిన మార్పులు మొత్తం కూడా మనకు సిలబస్లో మెన్షన్ చేశారు కాబట్టి ఈ ఏరియా నుంచి డైరెక్ట్గా క్వశ్చన్లు అడగకుండా కొంత ఇండైరెక్ట్ క్వశ్చన్ ఆడడానికి ఆస్కారం ఉంది కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు అంటే తెలంగాణ ప్రాంతం యొక్క కార్పొరేటిక్ వ్యవస్థ కన్నా ఏ విధంగా మారిందో అభ్యర్థులు అనేవాళ్ళు అర్థం చేసుకునే యొక్క ప్రయత్నం చేయాలి అదేవిధంగా సాంస్కృతిక ఆధిపత్యం తెలంగాణ పైన సినిమాంధ్ర యొక్క సాంస్కృతిక ఆధిపత్యం ఎలా కొనసాగింది అనే అంశాన్ని ఒకసారి మనము పరిశీలించే ప్రయత్నం చేస్తే ఉదాహరణకు పంతొమ్మిది వందల యాభై రెండులో వరంగల్లో ఒక సభ జరిగింది ఆ సభకు అయ్యదేవర కాళేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు ఆయన సభలో ఆయన ప్రసంగిస్తూ ఏమన్నాడంటే తెలంగాణ వారికి తెలంగాణ వారు వారి నుంచి సంస్కృతి నేర్చుకోవాలి నాగరికత నేర్చుకోవాలి మాట్లాడే విధానం తెలుసుకోవాలి డ్రెస్సింగ్ అపీరియన్ తెలుసుకోవాలని చెప్పేసి ఆయన తెలంగాణ అవమానించే విధంగా ప్రయత్నం చేస్తే ఆ సభలో తెలంగాణ వాదులు గందరగోళాన్ని గుర్తించేసి ఆ సభని మధ్యలోనే ఆపివేసే ఒక ప్రయత్నం కూడా జరిగింది అంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచే సీమాంధ్ర వాళ్ళు తెలంగాణ మీద ఆధిపత్యం చేసే ఒక ప్రయత్నం మొదలుపెట్టారు అదేవిధంగా గోల్కొండ పత్రికలో ఆంధ్ర పండితుడు ముడుంబ వెంకట రాఘవాచార్యులు గోల్కొండ పత్రికలో ఆంధ్ర పండితుడు ముడుంబ వెంకట రాఘవాచార్యులు తెలంగాణలో తెలుగు కవులు పూజ్యంబు తెలంగాణలో తెలుగు కవులు పూచంబు తెలుగు కవులే లేరని చెప్పేసి ఆ ముడుంబ వెంకట రాఘవచ్చారులు దాన్ని సవాల్గా తీసుకున్నటువంటి మన గోల్కొండ పత్రికేటినంటే సూరవరం ప్రతాప్ రెడ్డి మూడు వందల యాభై నాలుగు మంది తెలంగాణ కవులతోటి ఒక గోల్కొండ కౌల చరిత్ర అనే ఒక పుస్తకాన్ని కౌల సంచిక అనే ఒక పుస్తకాన్ని కొందల ముప్పై నాలుగులో వెల్లు తీసుకోవడం జరిగింది అదేవిధంగా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమ కాలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో కర్ణశ్రీ పేరుతో జందాల పాపయ్య శాస్త్రి కర్ణశ్రీ పేరుతో జందాల పాపయ్య శాస్త్రి కొన్ని కవితలు రాసే ప్రయత్నం చేశాడు ఆయన ఏమంటాడంటే రేపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే దక్షిణ పాకిస్తాన్ అవుతుందని తెలంగాణ భాష తురుకాంధ్ర అని చెప్పేసి ఆయన ఎగతాలు చేసే ప్రయత్నం చేశాడు దీన్ని సవాలుగా తీసుకున్నటువంటి ప్రొఫెసర్ ఆనందరావు తోట ప్రొఫెసర్ జయశంకర్ సార్ని ఎంటబెట్టుకొని ఆ యొక్క కర్ణశ్రీ వారికి జంధ్యాల శాస్త్రి గారికి వీళ్ళందరూ వెళ్ళిపోవడం జరిగింది పోయి మరి తెలంగాణ తుర్కాంధ్ర అని చెప్పేసి మీరు ఎట్లా అంటారంటే మీ తుర్కాంధ్రే అని చెప్పేసి ఆయన ఒక దబాయించే ప్రయత్నం చేస్తే ఆయన ముందు ఉన్నటువంటి ఒక పత్రికలో ఆయన ముందు ఉన్నటువంటి ఒక పత్రికలో ఒక వార్త వచ్చింది ఆ వార్త ఏంటంటే నిజామాబాదు జైలు నుంచి ఆంధ్ర ఖైదీల పరారి నిజామాబాదు జైలు నుంచి ఆంధ్ర ఖైదీల పరారి అనే ఒక వార్త ఉన్నది దానిలో జైలు అనేది ఇంగ్లీష్ ఓడం ఖైదీ అనేది ఉర్దూ వర్డు పరారి అనేది కూడా ఉర్దూ ఓడే మరి ఇది తెలుగు మరి ఇది ఏమైనా వేరే మీ అంటే ఒక పత్రికలో వచ్చిన పదాలు మొత్తం ఉర్దూలే ఉన్నవి ఇంగ్లీషులో ఉన్నవి దీంట్లో తెలుగు పదం ఒక్కటైనా ఉందని చెప్పేస్తే అప్పుడు ఆ జంధ్యాల పాపాయి శాస్త్రికి ఏం మాట్లాడాలు కూడా అర్థం కాలేదు దానితో పాటు అలాగే శ్రీశ్రీ మహాప్రస్థానంలో మతలబు కైఫియతులు అలాంటి ఉర్దూ పదాలు చాలా ఉపయోగించే సందర్భాలు కూడా కనిపిస్తాయి ఇవన్నీ జంద్యాల పాపశాస్త్రం ముందు పెట్టేసి మరి మీది తుర్కాంధ్రన మాది తుర్కాంధ్రన అంటే తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతాన్ని కూడా యొక్క కుదుపుశాలనే వాళ్ళు పరిపాలించిన అంశాన్ని మీరు మర్చిపోతున్నారని చెప్పేసి నిలదీయడం కూడా జరిగింది దాంతో జందాలయ పాపయ్య శాస్త్రి యొక్క వీళ్ళ యొక్క అడిగిన ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానాలు అవి దొరకకుండా వెళ్ళిపోయాయి అదేవిధంగా వాళ్ళ తెలంగాణ యొక్క యాసని కానీ తెలంగాణ భాషని కానీ సినిమాలలో హీరోలకు ఉపయోగించకుండా విలన్లకు ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు విలన్లు గుండాలు జోకర్లు వేషం వేసే వాళ్ళకు తెలంగాణ భాషన యాసను ఉపయోగించే ప్రయత్నం చేస్తే కొన్నిసార్లు తెలంగాణ వాళ్ళు దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు మొండి మొగడు పెంకిపెళ్ళ అనే సినిమాలో హీరో దానికి ఆంధ్ర భాషను ఉపయోగించి హీరోయిన్ పాత్ర విజయశాంతికి తెలంగాణ యాసలో మాట్లాడించే ప్రయత్నం చేసి అవమానించే విధంగా చేస్తే ఆ మొండి మొగడు పెంకిపెళ్ళలో సినిమా ఆడుతున్నటువంటి ఆరాధన థియేటర్ పైన తెలంగాణ దాడి చేశారు దానితోటి కొన్ని సీన్లు అనేవి దాంట్లో కట్ చేసి ఆ సీన్లు రాకుండా చూసే ప్రయత్నం చేశారు దానితో పాటు సోపాని కృష్ణమూర్లి ఆపరేషన్ దుర్యోధన్ అనే సినిమాలో కూడా తెలంగాణ భాష మీద తెలంగాణ యాస మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణవాదులు ప్రశ్నించడంతో దాంట్లో కూడా కొన్ని సీట్లనే కొన్ని సీన్లు అనేవి కట్ చేసే ప్రయత్నం చేశారు ఈ విధంగా తెలంగాణ భాషను అవమానించడం ఎంతవరకు వచ్చిందంటే ఒక ఆరు సంవత్సరాల బాలిక స్కూలుకు పోయి ఒక తెలంగాణ అమ్మాయితోటి తన యొక్క తోటి క్లాస్మేట్తో ఆరు సంవత్సరాల బాలిక మీ తెల మీ తెలంగాణ వాళ్ళకు మాట్లాడడం రాదు అని ఒక ఆరు సంవత్సరాల బాలిక ప్రశ్నించింది అంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అనేవాళ్ళు తెలంగాణ వాళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగా తెలంగాణ వాళ్ళు పనికిరాని వాళ్ళు ఇంట్లో డిస్కస్ చేసి వాళ్ళ మాటలు విన్న ఒక చిన్న ఆరు సంవత్సరాల బాలిక స్కూల్ పోయిన తర్వాత తెలంగాణ పిల్లల మీద ఒక వ్యతిరేక భావనతో చూసే ప్రయత్నాలు కూడా కొనసాగినాయి అంటే ఇది ఒక తెలంగాణ భాష అంటే తెలంగాణ యాస అంటే ఒక మురికి భాష ఒక మురికి భాష అన్న విధంగా వాళ్ళు చూసే ఒక ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ తెలంగాణలో ఉన్నట్టు ఆంధ్ర వాళ్ళు వాళ్ళ తెలంగాణ భాషని వాళ్ళ మాట్లాడే ఒక ప్రయత్నం కూడా కొనసాగుతుంది వాళ్ళ తెలంగాణ మాండలికాన్ని వాళ్ళ మీడియా కూడా ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నది తెలంగాణ సినిమాలలో కూడా ఇవాళ అన్ని సినిమాల్లో కూడా తెలంగాణ మాండలికాన్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ భాష మీద తెలంగాణ సంస్కృతి మీద సీమాంధ్ర యొక్క యొక్క ఆధిపత్యం కొనసాగింది కాలోజీ అన్నట్టు కాలోజీ అన్నట్టుగా రెండు జిల్లాల యొక్క భాష గుంటూరు ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో మాట్లాడే భాషనే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఇదే భాష అని చెప్పేసి బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అలాంటి దాని మీద కూడా తెలంగాణ వాళ్ళు నిరసన వ్యక్తం చేసి వాళ్ళ తెలంగాణ మాండలికాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా రెండు వేల ఎనిమిది తొమ్మిది మధ్య కాలంలో రెండు వేల పదకొండులో కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలని ట్యాంక్ మండి మీద నిర్వహించే ప్రయత్నం చేస్తే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు చివరికి కల్వకుంట్ల కవిత హైకోర్టులో కేసు వేసి ఆ తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలను ట్యాంక్ బండి మీద నిర్వహించే విధంగా అనుమతులు కూడా సంపాదించడం అనేది జరిగింది కాబట్టి ఈ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి హీరోలను కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు తెలంగాణ చరిత్రని అనగదొక్కే ప్రయత్నం చేశారు ఉదాహరణ కల్లూరు సీతారామరాజు ఒక ఆయన గ్రేట్ ఫైటరు ఒక రియల్ ఫైటరు తెలంగాణ అంటే భారతదేశ స్వాతంత్ర సమయంలో అల్లూరు సీతారామరాజు యొక్క పాత్రని మనం తక్కువ చేసి చూపాల్సిన అవసరం లేదు కానీ అదే సమయంలో మన యొక్క రామ్జీ గౌండి యొక్క చరిత్రను కానీ అదేవిధంగా కొమరం భీమి యొక్క చరిత్రను కానీ ఎక్కడ పుస్తకాలలో కనిపించకుండా అనగదొక్కే ప్రయత్నం చేశారు అంటే తెలంగాణ చరిత్రను అనగదొక్కే ప్రయత్నం చేశారు ఉదాహరణ కాకతీయుల చరిత్ర అనేది వెలుగులోకి రాకుండా కేవలం విజయనగర రాజుల యొక్క చరిత్రను మాత్రమే కనిపించే విధంగా చేయడం అనేది జరిగింది ఇలాంటి చరిత్ర యొక్క దృక్కోణంలో కూడా తెలంగాణ మీద దాడి చేసే ఒక ప్రయత్నం చేసి తెలంగాణ చరిత్ర నగదొక్కే ప్రయత్నం కూడా కొనసాగింది సీమాంధ్ర యొక్క పరిపాలన కాలంలో అదేవిధంగా తెలంగాణ మాండలికం అనేది చూస్తే తెలంగాణ మాండలికాన్ని ఆంధ్రులు ఎద్దో చేశారు కానీ చదువు రాకపోయినటువంటి ఒక చిందు భాగవతం కానీ జాంబావతి పురా పురాణం కానీ ఎల్లమ్మ కథ కానీ పద్మనాయకుల వృత్తాంతం కానీ చదువు రాని వాళ్ళు బుర్రకథ ద్వారా వేషాల ద్వారా అద్భుతంగా చెప్పే ఒక ప్రయత్నం కూడా కొనసాగినాయి వాటిని కూడా వాళ్ళు ఎగతాలు ఒక ప్రయత్నం చేశారు ఉదాహరణకు అల్లం రాజయ్య కాలువ మల్లయ్య లాంటి ఒక వ్యక్తులు తెలంగాణ మాండలికంలో రాసిన నవలలపైన కూడా ఆంధ్ర పండితులనే వాళ్ళు విమర్శలు సృష్టించారు అదేవిధంగా తెలంగాణ భాష పైన ఆంధ్ర వలసదాడులను నిరసిస్తూ పాకాల యశోధారెడ్డి పాకాల యశోధారెడ్డి తెలంగాణ మాండలికంలో మా ఊరు మాట్లాడింది హెచ్ఎమ్మ ముచ్చెట్లు మా ఊరు మాట్లాడింది హెచ్ఎం ముచ్చట్ లాంటి అద్భుతమైన తెలంగాణ యాసలో తెలంగాణ కథలో నడిచేటటువంటి తెలంగాణ భాషను ఉపయోగించే గ్రంథాలు కూడా రాసి తెలంగాణ యొక్క భాషని వెల్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది అదేవిధంగా తెలంగాణ భాషలో యాసలో గద్దరు కానీ గోరేటి వెంకన్న కానీ గూడ అంజయ్య కానీ వరంగల్ శ్రీనివాస్ కానీ కోదాడి జయరాజు కానీ అద్భుతమైన పాటలు రాసి చదువు నేరకపోయిన అందశ్రీ గొప్ప గొప్ప ఒక కవిత్వాన్ని అందించాడు ఇవాళ సినిమా కూడా అందిస్తున్నటువంటి అందశ్రీ జయ జయ తెలంగాణ రాసిన అందశ్రీ వాళ్ళ ఆయన చదువు రాకపోయినటువంటి గొప్ప సాహిత్యాన్ని తెలంగాణ సాహిత్యాన్ని అందించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా తెలంగాణ భాషపైన తెలంగాణ మాండలికం పైన అనే వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ కౌలు కళాకారులు దాన్ని అడుకునే ఒక ప్రయత్నం చేశారు అదేవిధంగా తెలంగాణలో ఒక ధూమ్ధాం అనే ఒక సాంస్కృతిక పునర్జీవాన్ని సృష్టించే తెలంగాణ పాటను తెలంగాణ మాటను తెలంగాణ ప్రజల నోళ్ళ మీద నడిచే విధంగా తెలంగాణ ధూమ్ధాం అనేది లాస్ట్ పది సంవత్సరాలుగా ఒక తెలంగాణ సాంస్కృతిక ఆదు ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా సీమాంధ్రులు అనేవాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ప్రతి ప్రాంతాన్ని కూడా వాళ్ళే పేర్లు పెట్టారు ఉదాహరణకు వెంగళరావు పార్క్ కానీ సంజీవరెడ్డి నగర్ కానీ సంజీవయ పార్కు కానీ ఎన్టీఆర్ స్టేడియం కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కానీ ఎన్జీ రంగ విశ్వవిద్యాలయము సుందరయ్య పార్కు సంజీవరెడ్డి నగరు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కు ఇవన్నీ ఎక్కడున్నాయండి ఇవన్నీ ఇవన్నీ తెలంగాణలో ఉన్నాయి ఇవన్నీ హైదరాబాదులో ఉన్నాయి మరి తెలంగాణలో ఎవరు ముఖ్యమైన నాయకులే లేరా మరి వాళ్ళకు వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టలేదు కాబట్టి సీమాంధ్ర కన్యాయం చేసిన కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు సిక్స్టీ నైన్ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మందిని బలిపశు బలి తీసుకున్నటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి పేరు కూడా ఇవాళ హైదరాబాదులో వినిపిస్తున్నది ఈ విధంగా హైదరాబాదును మొత్తం కూడా సాంస్కృతిక ఔన్నత్యాన్ని సంస్కృతి ఆధిపత్యాన్ని హైదరాబాదు మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసి వాళ్ళ పేర్లు పొట్టి శ్రీరాములు పేరు కానీ ఎన్జీ రంగ పేరు కానీ అన్ని పేర్లు కూడా పెట్టే ఒక ప్రయత్నం చేసి వాళ్ళకి ఆధిపత్యాన్ని మన మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేశారు కాబట్టి యాభై ఏడు సంవత్సరాల కాలంలో తెలంగాణ జాతి మీద తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ కార్పొరేట్ వ్యవస్థను కూడా నాశనం చేసి హైదరాబాద్ని కబ్జా పెట్టి రియల్ ఎస్టేట్ రంగంగా మార్చి కార్పొరేటీకరణ చేసేసి మొత్తం ఆసుపత్రులను నెలకొల్పేసి మొత్తం కూడా హైదరాబాద్ని కబ్జా కొట్టే ప్రయత్నం జరిగినది మనకు ముఖ్యంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్పొరేటీకరణ వ్యవస్థ మొత్తం కూడా మనకు కనిపించిన సందర్భాలు కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఏరియా నుంచి కూడా మనకు ఎగ్జామ్లో మనకు సిలబస్లో పెట్టడం జరిగింది దాని తర్వాత మనకు మరొక ముఖ్యమైన అంశము తొంభై దశకం తర్వాత ఎన్టీఆర్ కాలంలో వచ్చినటువంటి ప్రైవేటీకరణ ఎల్పి సిస్టమ్ అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఎల్పి సిస్టమ్ అని పిలుస్తాం దీన్ని అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అంటే తొంభై తర్వాత ప్రపంచీకరణ అనేది పెరిగిపోయింది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన సందర్భంలో తొంభై తర్వాత పివి నరసింహారావు ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే ప్రయత్నం చేశారు కానీ మొత్తం భారతదేశం తాకట్టు పెట్టే ప్రయత్నం ఏమి జరగలేదు కానీ మనకి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మాత్రం ప్రపంచ బ్యాంకు ఏజెంట్గా మారి మన యొక్క తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని లేకుండా చేసే ప్రయత్నం చేశారు తెలంగాణలో తొంభై ఆరు నుంచి రెండు వేల సంవత్సరాల మధ్య కరువు కాటలను విపరీతంగా కొనసాగినాయి అలాంటి సందర్భంలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి ఒకవైపు రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రము రైతులమైన విద్యుత్ ఛార్జీలు రెండు వందల పర్సెంటేజ్ పెంచేసి రైతుల యొక్క నడ్డి విరిచే ప్రయత్నం చేశాడు అదేవిధంగా మెకెన్సీ అనే ఒక వారి యొక్క సంస్థ చేత యొక్క విజన్ ట్వంటీ ట్వంటీ అనే ఒక డాక్యుమెంట్ని తయారు చేయించాడు ఈ తొంభై ఎనిమిదిలో విజన్ ట్వంటీ ట్వంటీ అనే డాక్యుమెంట్ని ప్రవేశపెట్టడం జరిగింది కానీ విజన్ ట్వంటీ ట్వంటీ అనే ఒక డాక్యుమెంట్లో తెలంగాణ పదం కానీ తెలంగాణ అభివృద్ధి గురించి కానీ తెలంగాణ గురించి ఒక్క ప్రస్తావన కూడా లేకుండా విజన్ అంటే ఒక డాక్యుమెంట్ని ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు కాలంలో తెలంగాణ రైతాంగం అస్తవ్యస్తం గురైంది తెలంగాణలోని పరిశ్రమలన్నీ కూడా మూతబడ్డాయి ఒక అల్విన్ కంపెనీ కావచ్చు ఒక బోదాని షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు అలాగే సిర్పూర్ కాకినెరలో ఉన్నటువంటి పేపర్ మిల్ కావచ్చు ఇలాంటి పరిశ్రమలు కూడా మూతబెట్టే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు కాలంలో పెద్ద ఎత్తున కొనసాగించడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు కాలంలో ఒక ప్రైవేటీకరణ మొత్తం కూడా పెరిగిపోయింది మొత్తము గ్రామీణ పంచాయతీరాజ్ వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేసే ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు కాలంలో అంటే ఒక పంచాయతీరాజ్ వ్యవస్థకు ఒక సైమల్ పంచాయతీరాజ్ వ్యవస్థను పెట్టించే ప్రయత్నం చేస్తూ నీటి వినియోగదారుల సంఘాలు వాటర్ షెడ్ డెవలప్మెంట్ సంఘాలు వన సంరక్షణ సంస్థలు అని చెప్పేసి కొత్తగా తెరపైకి తీసుకొచ్చేసి పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా కూండరెళ్ళే విధంగా చేసిన ఒక వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థులు అర్థం చేసుకోవాలి అదేవిధంగా ప్రపంచ బ్యాంకు చరిత్రల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్స్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అనే దాన్ని ఏర్పాటు చేశాడు అంటే ప్రపంచ బ్యాంక్ చరిత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్టు దీన్ని ఏపీఈర్పి అని పేరుతోటి తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య ప్రవేశపెట్టిన ఒక కార్యక్రమం ఏపీఆర్ ఏపీఈఆర్పి దీని ద్వారా తెలంగాణ ప్రాంతం అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక విద్యకి గ్రామీణ రోడ్ల అభివృద్ధికి నీటిపారుదల రంగానికి కొన్ని కొన్ని నిధులు కేటాయించి దాదాపు మొత్తం మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలతోనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు కాలంలో కానీ అవన్నీ కూడా పెద్దగా అమల్లోకి రాలేదు దానివల్ల ఎక్కువ ఫలితాలు కూడా కనిపించలేదు ప్రపంచ బ్యాంకు ఆర్థిక విధానాల కారణంగా ప్రపంచ బ్యాంకు ఒక అప్పులు కూడా విపరీతంగా పెంచారు చంద్రబాబు నాయుడు కాలంలో దాదాపు అప్పు అనేది ఇరవై రెండు శాతం ఉండగా తొంభై తొంభై ఐదు మధ్య అప్పటి ఇరవై రెండు శాతం ఉంటే వడ్డీల భారం పన్నెండు శాతం ఉండేది కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ ఒక వడ్డీల భారం పదహారు పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగిపోయినది అంటే ఒక వడ్డీల భారమే నాలుగు పాయింట్ ఎనిమిది శాతానికి పెండిన సందర్భాలు కనిపిస్తాయి చంద్రబాబు నాయుడు తీసుకుంటే ప్రైవేటు కనేక విధానాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ముప్పై ఒక్క లక్షల మంది నిరుద్యోగులుగా మారిపోయారు అంటే ఒకవైపు ప్రభుత్వ వ్యవస్థకు సంబంధించిన ఉద్యోగాలు మొత్తం కూడా తగ్గించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కానీ ప్రైవేటు పరంగా ఉద్యోగాలు పెంచాల్సిన అవసరం ఉండే కానీ ఆ ఆ పరంగా ప్రైవేటు పరంగా ఉద్యోగాలు పెరగకపోవడం గవర్నమెంట్ పరంగా ఉద్యోగాలు తగ్గించబడము ఇవన్నిటి కారణంగా మొత్తం కూడా తీవ్రమైన నష్టం జరిగింది నిరుద్యోగ యువత కూడా పెద్ద ఎత్తున పెరగడం జరిగింది దానితో పాటు ఆయన విద్యుత్తును ప్రైవేటీకరణ చేయడం కోసం కమిటీని ఏర్పాటు చేశాడు విద్యుత్ సంస్కరణల మీద అధ్యయనం చేయడానికి ఏతన్ బయ్యా కమిటీ ఏర్పాటు చేశాడు విద్యుత్ సంస్కరణల అధ్యయనం కోసం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఒక ఒక కమిటీ ఏతన్ బయ్యా కమిటీ ఈ ఏతన్ బయ్యా కమిటీ అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యుత్ రంగాన్ని మూడు భాగాలుగా విభజించినది ఆ మూడు రా మూడు భాగాలు ఏంటంటే విద్యుత్ ఉత్పత్తి విద్యుత్ ట్రాన్స్మిషను విద్యుత్ పంపిణీ విద్యుత్ ఉత్పత్తి విద్యుత్ ట్రాన్స్మిషను విద్యుత్ పంపిణీ ఇలా మూడు భాగాలుగా చేయడం జరిగింది అలాగే అదేవిధంగా ఏపీ ట్రాన్స్కో ఏపీ జెన్కోగా విభజించడం అనేది జరిగింది ఇక ఈ యొక్క కమిటీ యొక్క సూచనల కారణంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ యొక్క సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చేసి తీవ్రంగా ప్రపంచ బ్యాంకు చెరుతుల మేరకు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేసి ఒక తెలంగాణ రైతు మీద ఆర్థిక భారం పడే విధంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వివరించిన కారణంగా తెలంగాణ ప్రాంతంలో మరింత ఆత్మహత్యలు అనేవి పెరిగిపోవడం కూడా జరిగింది ఇక్కడ అభ్యర్థులు యొక్క కమిటీని గుర్తుపెట్టుకోవాలి హేతన్ బయ్యా కమిటీ విద్యుత్ సంస్కరణల పైన ఏర్పాటు చేసిన కమిటీ మరో ముఖ్యమైన కమిటీ గంగోపాధ్యాయ కమిటీ ఈ గంగోపాధ్యాయ కమిటీ రాష్ట్ర పరిపాలన జీతాలు పెన్షన్ల తగ్గింపు పైన ఏ విధంగా చేయాలని అంశాన్ని అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేయబడ్డ కమిటీ గంగోపాధ్యాయ కమిటీ రాష్ట్రాల జీతాలు పెన్షన్లు రాష్ట్ర పరిపాలనా ఖర్చులు ఏ విధంగా తగ్గించుకోవాలని అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేయబడ్డ కమిటీ గంగోపాధ్యాయ కమిటీ కాబట్టి ప్రభుత్వ పరిపాలన జీతాలపై అధ్యయనం చేయడానికి కమిటీ నియమిస్తే ఇది కొన్ని సూచనలు చేసినది ఈ యొక్క సూచనల ప్రకారం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తొంభై ఆరు తొంభై ఏడు యొక్క దశకం నుంచి సాలిన జీరో పాయింట్ తొమ్మిది శాతం ఉద్యోగులు ఉద్వంసన పలకాలని ఆ కమిటీ సూచించడం జరిగింది పైగా ప్రాజెక్టు రంగంలో సాగిడ్ రంగంలో నలభై శాతం ఉద్యోగులు అనేవాళ్ళు వృధాగా ఉన్నారని తొంభై ఆరు తొంభై ఏడు కంటే ముందు పది సంవత్సరము మూడు పాయింట్ నాలుగు శాతం ఉద్యోగాల సంఖ్య పెరిగితే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తీసుకున్న సంస్కరణల కారణంగా రెండు వేలు రెండు వేల ఒకటి తర్వాత మొత్తంగా ఉద్యోగుల యొక్క సంఖ్య అంటే పది సంవత్సరం మూడు పాయింట్ నాలుగు శాతం పెరిగితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది వన్ పాయింట్ ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే పడిపోయింది దానితో పాటు జీతాల యొక్క పెంపులను కూడా తగ్గించిన కారణంగా అరవై ఎనిమిది పాయింట్ పదిహేడు శాతం ఉన్నటువంటి రెవెన్యూ వ్యయము చంద్రబాబు నాయుడు యొక్క విధానాల కారణంగా అది అరవై రెండు శాతానికి తగ్గిపోవడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఉద్యోగాల యొక్క తగ్గింపు కారణంగా తెలంగాణలో ఉద్యోగ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది దానితో ఆయన ఉన్నత విద్య పైన ఏర్పాటు చేసిన మరొక కమిటీ కోనేరు రామకృష్ణారావు కమిటీ ఉన్నత విద్య పైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కోనేరు రామకృష్ణారావు కమిటీ అంటే ఉన్నత విద్య అనేది చదువుకునేవాడికి మాత్రమే ఉన్నత విద్య అందాలి నిరుపేదవాడికి అవసరం లేదన్న విధంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాల ప్రకారము ఉన్నత విద్య పైన అధ్యయనం చేయడానికి నియమించబడిన కమిటీ కోనేరు రామకృష్ణారావు కమిటీ కాబట్టి ఈ కమిటీ ప్రకారం ఉన్నత విద్యను మొత్తం ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి ఆ యొక్క కోనేరు యొక్క రామకృష్ణారావు కమిటీ అనేది చేయడం జరిగినది అలాగే మరొక ముఖ్యమైన కమిటీ ప్రభుత్వ రంగ పరిశ్రమల మూత దివాలా తీసిన పరిశ్రమల కన్నా మూత మూత వేయడము ప్రైవేటీకరణ చేయడం ఈ యొక్క అంశాల మీద అధ్యయనం చేయడానికి నియమించబడిన కమిటీ సుబ్రహ్మణ్యం కమిటీ ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఏమి చేయాలో నిర్ణయించడానికి ఏర్పాటు చేయబడ్డ కమిటీ సుబ్రహ్మణ్యం కమిటీ కాబట్టి కాయలాబడిన ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి కొన్ని పరిశ్రమలు ప్రైవేటీకరించడము కొన్ని ప్రవేశంలో కంప్లీట్గా మూత వేయడము లాంటి కమిటీ సూ సూచనలు చేసిన కమిటీ ఏంటంటే సుబ్రహ్మణ్య కమిటీ ఈ యొక్క కమిటీ లె లెక్కల ప్రకారము ఆల్విన్ కంపెనీ బోదాన్ షుగర్సు పాలేరు సహకార చక్కెర మిల్లు అదిలాబాదు సహకార స్విన్నింగ్ మిల్లు నిజాం షుగర్సు మిర్యాలగూడ జహీరాబాదు అలాగే మంజు మరొక మరొక ముఖ్యమైనటువంటి పరిశ్రమలు కూడా మూత వేయడం జరిగింది ఒక సుబ్రమణ్య కమిటీ సూచనల మేరకు తొంభై ఎనిమిది రెండు వేల ఒకటి మధ్య పదమూడు వేల మూడు వందల ఇరవై ఒక్క మందికి బలవంతంగా వాలంటరీ రిటైర్మెంట్ యొక్క స్కీమ్ని ఏర్పాటు చేశారు విఆర్ఎస్ అనే స్కీమ్ని ఏర్పాటు చేసి పదమూడు వేల మూడు మూడు వందల ఇరవై ఒక్క మందిని బలవంతంగా తొలగించే ప్రయత్నం చేయడం చేశారు అదే ఇంకా రెండు వేల మూడో సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇరవై ఒక్క వేల మూడు వందల తొంభై రెండు మందికి బలవంతంగా విఆర్ఎస్ ఇచ్చేసి మూడు వందల ఒక్క కోట్ల రూపాయలను వాళ్ళకి చెల్లించడం జరిగింది అంటే దాదాపుగా పదమూడు వేల ఇరవై ఒకటి వేలు ముప్పై ఐదు వేల మందిని వివిధ పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళందరినీ బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చేసి వాళ్ళని ఒక తగ్గించే ఉద్యోగులు తగ్గించే ప్రయత్నం చేశారు తెలంగాణ ప్రాంతంలో నుండి ప్రభుత్వ పరిశ్రమలను మూత వేసి మరొకవైపు ప్రైవేటు పరిశ్రమలు మాత్రం విపరీతంగా పెంచే ప్రయత్నం చేశారు అంటే ప్రభుత్వ పరిశ్రమలు కాపాడాల్సిన గవర్నమెంటు వాటి బలవంతంగా మూత వేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు కాలంలో కాబట్టి ప్రైవేటు అనేక జపం చేసిన చంద్రబాబు నాయుడు కారణంగా తెలంగాణ సమాజం అనే తీవ్రంగా అన్యాయానికి గురైంది అన్న అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు నాలుగు కమిటీలు వచ్చినాయి ఒకటి ఏతన్ బయ్యా కమిటీ విద్యుత్ సంస్కరణల పైన వచ్చిన కమిటీ అదేవిధంగా గంగోపాధ్యాయ కమిటీ జీతాలు పెన్షన్లను తగ్గింపు పైన వచ్చిన కమిటీ గంగోపాధ్యాయ కమిటీ కోనేరు రామకృష్ణారావు కమిటీ ఉన్నత విద్య పైన వచ్చిన కమిటీ అదేవిధంగా సుబ్రహ్మణ్యం కమిటీ పరిశ్రమల కాయలాబడిన పరిశ్రమలు అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేయడం కమిటీ సుబ్రహ్మణ్యం కమిటీ ఈ నాలుగు కమిటీలు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనకు రెండు కమిటీలు చూస్తే మనకు రెండు వేల నాలుగు సంవత్సరాల మధ్యకాలంలో ఏర్పాటు చేసిన మరో కమిటీ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో రైతు ఆత్మహత్యల పైన ఏర్పాటు చేయబడ్డ కమిటీ జైతీ ఘోష్ కమిటీ తెలంగాణ ప్రాంతంలో రైతు ఆత్మహత్యల పైన అధ్యయనం చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసబడిన కమిటీ జైతీ ఘోష్ కమిటీ రైతు ఆత్మహత్యల పైన ఏర్పాటు చేశారు అదేవిధంగా భూ సంస్కరణలు అదేవిధంగా అటవీ చట్టాలు గిరిజనుల యొక్క భూ సంస్కరణలు అదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మొత్తం భూ సంస్కరణల మీద అధ్యయనం చేయడానికి నియమించబడిన కమిటీ కోనేరు రంగారావు కమిటీ ఇది రెండు వేల ఆరో సంవత్సరంలో ఏర్పాటు చేశారు కోనేరు రంగారావు కమిటీని ఇది భూ సంస్కరణలు అటవీ చట్టాలు గిరిజనులకు సంబంధించిన వన్ బై సెవెంటీ చట్టము భూముల యొక్క పంపిణీ వీటిని అధ్యయనం చేయడానికి కోనేరు రంగారావు కమిటీ ఏర్పాటు చేశారు అదేవిధంగా రైతు ఆత్మహత్యల పోయిన జైతీ ఘోష్ కమిటీ ఏర్పాటు చేశారు మనకి కూడా ఐదారు కమిటీలు వచ్చినాయి కాబట్టి ఈ కమిటీల సమాచారాన్ని మనము అధ్యయనం చేయగలిగితే ఎగ్జామ్లో మనకు కంపల్సరిగా రెండు మూడు మార్కులు అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇది మనకు అంటే రెండవ పే రెండవ అధ్యాయంలో మనకు మూడు భాగాలు చేసినటువంటి తెలంగాణ చరిత్రలో మధ్యలో ఉన్నటువంటి పంతొమ్మిది డెబ్బై ఒకటి నుంచి తొంభై ఒకటి మధ్య అదేవిధంగా తొంభై ఒకటి తర్వాత చంద్రబాబు నాయుడు కాలంలో వచ్చినటువంటి ఒక టీడీపీ గవర్నమెంట్ కాలంలో వచ్చినటువంటి తేడాలు రియల్ ఎస్టేట్ రంగంలో అన్ని అంశాలు కూడా అభ్యర్థులు కొంత తీక్షణ దృష్టిని అధ్యయనం చేయగలిగితే మనకు ఎక్కువ మార్లు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మరొక ముఖ్యమైన అంశము ఒక రాజకీయ పార్టీల గురించి మరొక చాప్టర్లో తెలుసుకునే ఒక ప్రయత్నం అనేది చేద్దాం